స్వాగతం. గ్యాస్ ట్రబుల్ కేర్ సిస్టమ్ ఆన్లైన్ ట్రైనింగ్ కి మీ అందరికి కూడా స్వాగతం. సో అందరు కూడా నోట్బుక్ పెన్ తీసుకోండి. సో గ్యాస్ ట్రబుల్ ని మనం శాశ్వతంగా జయించాలి అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. గ్యాస్ ట్రబుల్నే కాదు మన జీవితంలో స్వాగతం. గ్యాస్ ట్రబుల్ కేర్ సిస్టమ్ ఎటువంటి అనారోగ్య సమస్య అయినా సరే మనం శాశ్వతంగా జయించాలి అంటే మన యొక్క జీవన శైలిని మార్చుకోవాలి. మన జీవన శైలిలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం మన ఆలోచన విధానం. సో ఎప్పుడైతే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నిస్తామో మనం వాడుకున్నటువంటి మెడిసిన్స్ క్రమక్రమంగా తగ్గిపోతూ మనం జీరో మెడిసిన్కి వచ్చి అన్ని రకాల ఫుడ్స్ తింటూ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో మరి మనం డాక్టర్లను కలుస్తున్నాం, వాళ్ళు మనకు మెడిసిన్స్ ఇస్తున్నారు, ఆహార నియమాల గురించి చెప్తున్నారు, కానీ మన జీవన శైలిలో అత్యంత ముఖ్యమైనదైనటువంటి ఆలోచన విధానం గురించి ఎక్కువగా అవగాహన అందించటం లేదు. సో ఎందుకంటే ఆలోచన విధానం గురించి అవగాహన అందించడం అనేది అది చాలా బ్రాడ్ కాన్సెప్ట్, అండి చాలా వైడ్గా ఉంది. సో డాక్టర్స్కి అంత టైం పాసిబుల్ కాదు, సో వాళ్ళు కూడా మనకు అందించట్లేదు. సో ఈ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అంటే వినటానికి చాలా ఈజీగా ఉంటుంది, ఆలోచన విధానం మార్చుకోవటం కదా, ఓకే మార్చేసుకుందాం అనిపిస్తుంది, కానీ పాటించడానికి అంత ఈజీగా ఏమి ఉండదు. బట్ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒక రెగ్యులర్గా ఒక కోచ్ గైడెన్స్లో మనం నడిచినప్పుడు దానిలో నుంచి మనం కంప్లీట్గా రికవరీ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఎందుకున్నాము అంటే గ్యాస్ ట్రబుల్ నుంచి శాశ్వతంగా జయించడానికి ఉన్నాము. సో మన ఎల్లో హెల్త్లో జాయిన్ అవుతున్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా మనకి ఎవ్రీ సండే మనకి లైవ్ క్లాస్ ఉంటుంది, దాన్ని మాస్టర్ మైండ్ క్లాస్ అని అంటాం. అట్లానే ప్రతి గురువారం మనకు ఉండేటువంటి క్లాస్ ఏంటిది అంటే హ్యాక్థాన్ క్లాస్. సో మనం ఏదైతే చేయాల్సింది ఉంది అది కరెక్ట్గా మనం చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకొని, ఒకవేళ చేయాల్సింది కరెక్ట్గా చేసినా కూడా రిజల్ట్స్ వస్తున్నాయా లేదా చూసుకొని, ఒకవేళ రాకపోతుంటే దాన్ని మనం ఎలా సరి చేసుకోవాలి అనేది కూడా చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికే మనకి హ్యాక్థాన్ క్లాస్. ఓకే, సో మనకి ఒక నెలలో ఎన్ని గురువారాలు అయితే వస్తాయో అన్ని రౌండ్స్ ఆఫ్ హ్యాక్థాన్ అనేది. సో చాట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇది ఎన్నో రౌండ్ హ్యాక్థాన్, ఇది ఎన్నో రౌండ్ హ్యాక్థాన్, చాట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఈ నెలకి ఇది ఎన్నో రౌండ్ హ్యాక్థాన్. యా బి మహేష్ గారు, 4th రౌండ్ ఆఫ్ ద హ్యాక్థాన్. శివప్రసాద్ గారు, 4th మిషన్ ఆఫ్ ద హ్యాక్థాన్. అంటే ఒక నెలలో వచ్చేటువంటి హ్యాక్థాన్స్ అన్నింటినీ కనుక మనం సిస్టమేటిక్గా ఫాలో అయితే మన కోర్సు మొత్తాన్ని ఒక 1 మంత్లో కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎంతమంది గత గురువారం జరిగినటువంటి హ్యాక్థాన్లో ఇచ్చినటువంటి అసైన్మెంట్ని కంప్లీట్ చేశారు? సో సెకండ్ లెవెల్ ట్రైనింగ్ వాచ్ చేయమని చెప్పాను. సో క్వశ్చన్ డాక్యుమెంట్, ఆన్సర్ డాక్యుమెంట్ అండ్ హోంవర్క్. సో ఎంతవరకు ఎంతమంది అప్ టు డేట్గా ఉన్నారు? అప్ టు డేట్గా ఉన్నటువంటి వాళ్ళు యూ అని చాట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ప్రతి గురువారం హ్యాక్థాన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ వారంలో మీరు చేయవలసినటువంటి యాక్షన్ టాస్క్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వారానికి మళ్ళీ మీకు యాక్షన్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వారానికి మళ్ళా మనకి యాక్షన్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ గురువారం ఫస్ట్ మిషన్లో మనం ఇచ్చినటువంటి యాక్షన్ టాస్క్ ఏంటిది అంటే, మిషన్ 1లో మనం చూసినటువంటి యాక్షన్ టాస్క్ ఏంటిది అంటే, సక్సెస్ స్టోరీస్ అంట. సో మిషన్ 2లో మనం తీసుకున్నటువంటి యాక్షన్ స్టెప్స్ వచ్చేసరికి 7-day training. సో మిషన్ 3లో మనం తీసుకున్నటువంటి యాక్షన్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే, క్వశ్చన్ డాక్యుమెంట్ ప్లస్ ఆన్సర్ డాక్యుమెంట్ ప్లస్
హోంవర్క్. సో ఇది థర్డ్ మిషన్ అనేది మనం కంప్లీట్ చేసాం. రైట్ నౌ మనం ఫోర్త్ మిషన్లో ఉన్నాం. సో మరి ఈరోజు ఈ టాపిక్ని ముందుకు తీసుకెళ్లే ముందు ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ఈ మిషన్ ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే రిజల్ట్ గ్రాఫ్. అందరూ కూడా చాట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిజల్ట్ గ్రాఫ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే రిజల్ట్ గ్రాఫ్. సో అసలు మనకి రిజల్ట్స్ ఎలా ఉంటాయి, సో మనకు వచ్చినటువంటి రిజల్ట్స్ యొక్క ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. రిజల్ట్ గ్రాఫ్. ఓకే, సో ఒకసారి అందరూ కూడా చాట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు రిజల్ట్ ఎంత పర్సంటేజ్ రిజల్ట్ వచ్చింది రైట్ నౌ, ఇప్పటికీ మీకు ఎంత పర్సంటేజ్ రిజల్ట్ వచ్చింది గ్యాస్ ట్రబుల్ విషయంలో. సో ఎంత పర్సంటేజ్ రిజల్ట్ వచ్చిందో చాట్ బాక్స్లో కామెంట్ చేయండి. మహేష్ గారు 95%, స్వాతి మేడం గారు 30, సురేష్ గారు 90, సుప్రసాద్ గారు 90, పూర్ణయ్య నీలంశెట్టి గారు 100, అశోక్ గారు 10, సతీష్ కుమార్ గారు 40, రత్న భాస్కర్ సాంగ్స్ అంటే మాస్టర్ గారు 100, గుడ్, రావు గారు 90%, ఎక్సలెంట్. సో లాస్ట్ వీక్తో అరుణ్ గారు 75%, లాస్ట్ వీక్తో పోలిస్తే మీన్స్ లాస్ట్ 2 వీక్స్తో పోలిస్తే ఇప్పటికీ మీరు ఇంప్రూవ్మెంట్ వైపుగా ఉన్నారా వెనక్కి వెళ్ళినట్టున్నారు. సో బ్యాక్ కనుక వెళ్ళినట్టుంటే చాట్ బాక్స్లో బి అని చాట్ బాక్స్లో కావచ్చు. సో లాస్ట్ 2 to 3 వీక్స్తో పోలిస్తే ఇంప్రూవ్డ్ గా ఉంటే ఐ అని చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదు లాస్ట్ వీక్స్ లాస్ట్ 2 to 3 వీక్స్ తో పోలిస్తే ఇంకా వెనక్కి వెళ్ళినట్టుగా అనుకుంటే బ్యాక్ అని చాట్ బాక్స్ లో కామెంట్. అంటే మనకి వీక్లీ బేసిస్ లో మనం ఇంప్రూవ్ అవుతున్నటువంటి స్టేజ్ లో ఉండాలి. సో వీక్లీ బేసిస్ లో మనం ఇంప్రూవ్ అవుతున్నటువంటి స్టేజ్ లో ఉండాలి. సో ఎవరికైనా బ్యాక్ వెళ్ళినట్టుంటే చాట్ బాక్స్ లో బి అని చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో అది మీకు ఎందుకు బ్యాక్ వెళ్తుంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది రావాలన్నమాట. సో అందరూ కూడా సతీష్ కుమార్ గారు ఇంప్రూవ్ అవుతున్నారు, స్వాతి మేడం గారు ఇంప్రూవ్ అవుతున్నారు, సద్దాం గారు ఇంప్రూవ్, అరుణ్ గారు ఇంప్రూవ్ అవుతున్నారు, గుడ్. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే రిజల్ట్ గ్రాఫ్. ఓకే, సో మన స్టూడెంట్స్ దగ్గర నుంచి, కొంతమంది దగ్గర నుంచి నాకు బాగా రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఏమైనా వస్తున్నాయి అంటే మన క్లాసెస్ బాగా లెంతీగా తయారవుతున్నాయి, ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు 2 అవర్స్, మోర్ దాన్ 2 అవర్స్ కూడా వెళ్తుంది. సో సాధ్యమైనంత వరకు క్లాస్ని 1 అవర్లోకి తీసుకురండి అనేటువంటి రిక్వెస్ట్ బాగా ఎక్కువగా వస్తున్నాయి. సో లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా మేము ఎక్కువగా అటెండ్ కాలేకపోతున్నాము క్లాసెస్ అనేది కూడా కొద్దిగా ఎక్కువ రెస్పాన్స్ వినపడుతుంది. సో అందుకని ఈ రోజు నుంచి డిసైడ్ అయ్యాను ఆల్మోస్ట్ ఆల్, సో 45 మినిట్స్ to 1 అవర్ కల్లా క్లాస్ అనేది కంప్లీట్ చేసేలాగా ప్లాన్ చేయబోతున్నాను. సో ఎటువంటి కంటెంట్ మిస్ చేయకుండా, ఓకే, ఏపీఎస్ కూడా మిస్ అవ్వకుండా మనం వితిన్ 45 మినిట్స్ to 1 అవర్లో మనకి మాస్టర్ మైండ్ క్లాస్ కానీ హ్యాక్థాన్ క్లాస్ కానీ ఫినిష్ అయ్యేలాగా ప్లాన్ చేయబోతున్నాను. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్, కొంతమంది ఓకే కంటెంట్ బాగుంది అందరితో మాట్లాడుకుంటున్నాం, వెరీ గుడ్, బట్ లాంగ్ టర్మ్లో క్లాస్ ఓపెన్ చేయాలి అన్నప్పుడు ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం అనేది చెప్తున్నారు. సో దాన్ని కన్సిడర్ చేస్తూ, సో 99.9% 10 కల్లా నేను క్లాస్ క్లోజ్ చేస్తాను. సో నేను అలా మాట్లాడుతూ ఉంటుంటే ఆ ఫ్లో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో 9:45 నుంచే ఒక అబ్జర్వ్ చేస్తూ ఉంటుంట. ఓకే, సో ఈరోజు టాపిక్ ఈజ్ రిజల్ట్ డాక్యుమెంట్. ఈ రిజల్ట్ డాక్యుమెంట్ టాపిక్ వెళ్ళే ముందు నేను నిన్న ఒక యూట్యూబ్ వీడియో ఒకటి చూస్తున్నాను. ఆ యూట్యూబ్ వీడియోలో ఒక పర్సన్, హీఈస్ అ డాక్టర్, ఫిలాసఫర్, ఇంకా సో మెనీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, 1, 2, 3 అని కాదు, సో మెనీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి.
బేసికలీ హీస్ ఎండి డాక్టర్. సో ఆయన ఒక అంశం చెప్తున్నారు, ఆ అంశం నా మనసుని చాలా బాగా హోల్డ్ చేసింది. సో అది మీ అందరితో కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి, చాట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి, అందరూ కూడా చాట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ రైట్ నౌ 35+ మెంబర్స్ ఉన్నారు, అందరూ కూడా చాట్ బాక్స్లో 35+ మెంబర్స్ చాట్ బాక్స్లో కామెంట్ చేయండి. రిజల్ట్ గ్రాఫ్, రిజల్ట్ గ్రాఫ్. సో ఎవ్రీథింగ్ వీఆర్ టాకింగ్ ఆల్ అబౌట్ రిజల్ట్స్ టుడే మేజర్లీ. సో డాక్టర్ గారు చెప్తున్నటువంటి ఒక ఇంటర్వ్యూ నేను వింటున్నాను. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పుకొస్తున్నారు అంటే, ఒక రీసెర్చ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి ఆ రీసెర్చ్ అంటే, మనం తినేటువంటి ఫుడ్ వలన వ్యాధులు వస్తున్నాయా, లేకపోతే దేని వలన వ్యాధులు వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయటం ఆ యొక్క స్టడీ వెనుకున్నటువంటి ఉద్దేశం. దానిలో ఏం చేశారంటే, రెండు రకాల గ్రూప్స్ ఉన్నటువంటి ర్యాబిట్స్ని తీసుకున్నారు. రెండు గ్రూప్స్గా ఉంది ర్యాబిట్స్, కుందేళ్ళు. వాటికి ఏం చేశారు అంటే, బాగా హై కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఫుడ్ని అందించారు. హై కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఫుడ్ కనుక మనం తీసుకుంటే ఏమైంది, మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగింది, రైట్? సో మనం కనుక బాగా హై కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ తిన్నాం అనుకోండి, ఏమవుతుంది మన బాడీ లోపలికి, చాట్ బాక్స్లో కామెంట్ చేయండి, మన లోపల కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. సో వాళ్ళు ఏం చేశారంటే, రెండు గ్రూప్స్ ఆఫ్ ర్యాబిట్స్ని తీసుకున్నారు. ఆ రెండు గ్రూప్స్ ఆఫ్ ర్యాబిట్స్కి కూడా బాగా హై కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఫుడ్స్ని అందించారు. అందిస్తున్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ర్యాబిట్స్కి ఏం చేశారు అంటే, ఆ ఫుడ్ని ఆ ర్యాబిట్స్ మొహం ముందు అలా ఇసిరేయటం జరిగింది. అంటే ఆ ర్యాబిట్స్ ఉన్నటువంటి కేజ్లోకి ఆ ఫుడ్ని ఇసిరేయటం, అంటే త్రో చేయటం అనేది జరిగింది. బట్ రెండో గ్రూప్ ఆఫ్ ర్యాబిట్స్ ఉన్నాయి, వాటికి ఆ ఫుడ్ని ఎలా పెట్టారు అంటే, ఆ ర్యాబిట్ మీద చేయి పెట్టి అలా పాముతున్నట్లు చేస్తూ దానికి ఆ హై కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఫుడ్ని సప్లై చేశారు. సో ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తే, ఏ గ్రూప్ ఆఫ్ ర్యాబిట్స్ అయితే ఇలా ఫుడ్ ఇసిరేస్తే కన్జ్యూమ్ చేసినాయో, ఆ ర్యాబిట్స్ అన్నింటిలో కూడా వాళ్ళ బాడీలో వాటి యొక్క బ్లడ్లో కొలెస్ట్రాల్ అనేది హై లెవెల్గా నమోదయ్యింది. అట్లానే రెండో బ్యాచ్ ర్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా సేమ్ ఫుడ్ ఇచ్చారు, హై కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఫుడ్ ఇచ్చారు, బట్ వాటి బాడీలో ఎటువంటి కొలెస్ట్రాల్ ఉన్నట్లు నమోదవలేదు. సో ఆ స్టడీని బేస్ చేసుకొని ఆయన ఏం చెప్తున్నారు అంటే, మన లోపల ఉండేటువంటి మానసిక స్థితి ఏదైతే ఉంటుందో అది హ్యాపీగా కనుక ఉంటే, అదొక రకమైనటువంటి ప్రేమగా కనుక ఉంటే, అంటే రెండో గ్రూప్ ఆఫ్ ర్యాబిట్స్కి ఏం చేశారు, ఆ ఫుడ్ ఇచ్చేటప్పుడు వాటి బాడీ మీద టచ్ చేస్తూ పాముతూ అలా వాటికి హై కొలెస్ట్రాల్ కంటెంట్ ఉన్న ఫుడ్డే ఇచ్చారు, ఒకే కైండ్ ఆఫ్ ఫుడ్ రెండు బ్యాచెస్. బట్ ఇక్కడ ఏంటంటే, ఈ ర్యాబిట్స్ హ్యాపీనెస్ని పొందుతూ, ప్రేమను పొందుతూ, ప్రేమను అనుభవిస్తూ ఇవి హై కొలెస్ట్రాల్ ఉన్నటువంటి కంటెంట్ని తీసుకున్నా కూడా బాడీలో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి కనపడలేదు బ్లడ్లో. అంటే ఆ రిపోర్ట్ ఏం చెప్తున్నారు అంటే, ఆయన అల్టిమేట్గా ఏం చెప్తున్నారు అంటే, మన యొక్క మానసిక స్థితి అనేది మన బాడీ లోపల మెటబాలిజంని మార్చేస్తుంది. సో మనం తీసుకునేటువంటి ఫుడ్ దగ్గర కాదు మనం జాగ్రత్త పడాల్సింది,
మానసిక స్థితి దగ్గర మనం జాగ్రత్త పడాలి. ఈ మానసిక స్థితి బాగలేకపోతే మనం మంచి ఫుడ్ తీసుకున్నా కూడా మెటబాలిజం అది రాంగ్ గా కన్వర్ట్ చేస్తుంది లోపల. అదే మన మానసిక స్థితి బాగుంటే మనం కొద్దిగా అన్హెల్దీ ఫుడ్స్ తీసుకున్నా కూడా, అన్హెల్దీ అంటే అన్హెల్దీ తీసుకోమని చెప్పడం ఉద్దేశం కాదు, సో కొలెస్ట్రాల్ రిచ్ ఇలాంటి కంటెంట్స్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకున్నా కూడా అది లోపల మెటబాలిజం ప్రాసెస్ ని మార్చేస్తుంది. సో ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ బ్యాక్ మీ నాన్నగారు మీ తాతగారు వీళ్ళని కనుక మనం చూసుకుంటే వాళ్ళు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా అన్ని రకాల ఫుడ్స్ తింటున్నారు. వాళ్ళ మనసు చాలా ప్రశాంతంగా ఉంది. సో చాలా తక్కువగా నమోదవుతూ ఉండే అనారోగ్య సమస్యలు అనేవి. ఇప్పుడు మనం చాలా సోఫిస్టికేటెడ్ ఫుడ్స్ తీసుకుంటున్నాం. సో మనసు మాత్రం నిరంతరం బాధగా, వర్రీగా, కోపంగా, చిరాగ్గా ఉంది. ఇది మన బాడీ లోపలికి అనారోగ్య సమస్యలను తీసుకొని వస్తుంది. సో ఇక్కడ ఫుడ్ది కాదండి సమస్య, మన మానసిక స్థితిది సమస్య. మన మానసిక స్థితి హ్యాపీగా ఉందా, మీరు ఎటువంటి ఫుడ్ తీసుకున్నా కూడా నార్మల్ అయిపోతూ ఉంటుంది లైఫ్. మన మానసిక స్థితి బాగాలేదా, చాలా సాఫ్ట్ ఫుడ్స్ తీసుకున్నా కూడా అది మీకు డైజెస్ట్ అవ్వదు. సో వన్స్ అపాన్ టైమ్ మీరు అందరూ కూడా మన ఎల్లో హెల్త్ సిస్టమ్లో జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అయ్యారు? సార్ నేను చాలా సాఫ్ట్ మెత్తగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటున్నా కూడా అసలు ఎటువంటి కారాలు మసాలాలు ఏమి లేనటువంటి ఫుడ్ తీసుకుంటున్నా కూడా ఐఎమ్ ఇది నాకు డైజెస్ట్ అవుతూ ఉంటాయి. మన ఎల్లో హెల్త్లో జాయిన్ అయిన తర్వాత సో మానసిక స్థితి కొద్ది కొద్దిగా రైజ్ అవుతూ ఉండటం వలన, ప్రశాంతత ఏర్పాటు అవటం వలన ఇదే పర్సన్స్ ఇప్పుడు అన్ని రకాల ఫుడ్స్ తినగలరు వితౌట్ ఎనీ డిస్. సో మానసిక స్థితి వెరీ 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 ఇంపార్టెంట్. యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ హెల్త్. హెల్త్లో మీరు చూసుకోవాల్సింది, ముందు చూడాల్సింది స్టేట్ ఆఫ్ మైండ్. ప్రశాంతంగా ఉంటున్నారా, ద్వేషంగా ఉంటున్నారా? ప్రశాంతంగా ఉంటున్నారా, జెలసీగా ఉంటున్నారా? ప్రేమగా ఉంటున్నారా, ద్వేషంగా ఉంటున్నారా? సో మీ లోపల స్టేట్ ఆఫ్ మైండ్ మీరు మంచి ఫుడ్ను తీసుకుని అది పాయిజన్గా కన్వర్ట్ చేస్తుంది, మీరు కొద్దిగా ఇంప్యూర్ ఫుడ్ తీసుకున్నా కూడా, టాక్సిక్ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా కూడా అది నార్మల్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇది మైండ్లో ఉంచుకొని మనం ఈరోజు ఈ రిజల్ట్ డాక్యుమెంట్ అనేటువంటి టాపిక్లోకి ముందుకెళ్దాం. సో మరి మనకి ఆ స్థితి మనకి ఎలా వస్తుంది, ఆ మానసిక స్థితి మనకి ఎలా వస్తుంది? సో మన ఎల్లో హెల్త్లో ABCDEFG ఫార్ములా ఉంది కదా, అప్రిషియేట్ చేయటం, బ్లెస్ చేయటం, చారిటీ, డిసిప్లిన్గా ఉండటం, మనకు తెలిసింది మంచిది చెప్పటం, క్షమించటం, మీ పట్ల మీరు విశ్వాసాన్ని ప్రకటించడం, మరియు కృతజ్ఞతలు తెలపడం. ఈ హ్యాబిట్స్ కనుక సెటిల్ అయినాయి అనుకోండి మన లోపల, అప్పుడు మన మానసిక స్థితి వెరీ వెరీ కంఫర్టబుల్గా ఉన్నట్టు. ఈ మానసిక స్థితి మనం తిన్నటువంటి ఫుడ్స్ని ప్రాపర్ మెటబాలిక్గా మారుస్తుంది. ఇది కాకుండా అభినందించడం ప్లేస్లో ఇతరులను నిందించడం, బ్లెస్ చేయాల్సిన ప్లేస్లో ఇతరులను చూసి జెలసీగా ఫీల్ అవటం, చారిటీ ఇవ్వాల్సినటువంటి ప్లేస్లో నాకెవరేం చేశారని చెప్పేసి ఆ భావనలు చేయటం, మరియు సూర్యోదయం తర్వాత నిద్రలేకపోవటం, సో మనకి తెలిసినటువంటి మంచిని ఇతరులకు చెప్పకుండా, ఇతరులు చెప్తే వాడు బాగుపడతాడేమో అని చెప్పకుండా మన దగ్గరే ఉంచుకుంటూ ఉండటం, మన మీద మనకి నమ్మకం లేనటువంటి స్థితుల్లో ఉండటం, మన ఇష్టదైవం మీద కానీ, మన కోచ్ మీద కానీ, మన మీద కానీ మనకు నమ్మకం లేనటువంటి స్థితిలో ఉండటం,
ఈ క్షమించడం ప్లేస్లో ద్వేషిస్తూ ఉండటం, కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి ప్లేస్లో కృతజ్ఞత రాహిత్యాన్ని ప్రదర్శించటం, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటుంది అంటే మన మానసిక స్థితిని టిల్ట్ చేసేస్తాయి. ఎప్పుడైతే మన మానసిక స్థితి టిల్ట్ అవుతుందో, మనం నార్మల్ ఫుడ్స్ తీసుకున్నా, ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకున్నా, ఇది ఎటువంటి పెస్టిసైడ్స్ వేయకుండా పండించేటువంటి ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకున్నా, మన మనసు ఈ ఫుడ్స్ ని పాయిజనస్ సబ్స్టెన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. సో మన మానసిక స్థితి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ మన యొక్క రిజల్ట్ డాక్యుమెంట్ కనుక చూసుకుంటే, మన ఎల్లో హెల్త్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్ వచ్చేటువంటి ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి. సో ముందు మీరు ఒక 100% సమస్యతో ఎల్లో హెల్త్ లో జాయిన్ అవుతారు. అసలు ఫస్ట్ చూస్తారు ఏంటి సార్ ఏం చెప్తున్నారు, ఇంట్రడక్షన్ చూస్తారు, మీరు నా క్లాస్ పరిచయం వింటారు ఫస్ట్ ఇంట్రడక్షన్ వెబినార్లో. ఓకే ఇదేదో బాగానే ఉంది చూద్దాంలే, డౌట్గా ఉంటుంది అనమాట. సరే రిజల్ట్ కావాలనుకుంటుంది, ఇది నిజంగా ఇది పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి ఒక డౌట్గా ఉంది. సరే చూద్దాం, ఏదో బాగానే ఉంది చెప్తున్నారు కదా విందాం, మళ్ళీ వింటాం. అంటే మీరు మన దానిలో జాయిన్ అయ్యేటప్పుడు మీకు టోటల్గా మీ సమస్య ఎంత ఉంటుంది అంటే 100% ఉంటుంది. నేను ఒక గ్రాఫ్గా చూపిస్తాను, గ్రాఫ్గా మార్క్స్ వేస్తాను. సో మీరు నా దగ్గర జాయిన్ అయినప్పుడు మీకు టోటల్గా మీ సమస్య ఎలా ఎంత ఉంటుంది అంటే 100% ఉంటుంది. మీరు నన్ను ఫాలో అవుతారు, నన్ను ఫాలో అవుతూ నేను చెప్పేటువంటి క్లాసెస్ వింటూ, హ్యాకథాన్ క్లాసెస్, మాస్టర్ మైండ్ క్లాసెస్ వింటూ ఉంటుంటే ఒక 1 వీక్ అయ్యేసరికల్లా ఈ 100% సమస్య కాస్త ఒక 20% తగ్గి 80%కి వస్తుంది, తగ్గి 80కి వస్తుంది. ఓ పర్లేదు బాగానే ఉన్నాము, మనం బాగానే బెటర్ అవుతున్నాము అని అనుకునే టైంలో అది మళ్ళీ బ్యాక్ వెళ్తుంది అనమాట. ఎక్కడికి వెళ్తుంది అంటే 90%కి వెళ్తుంది. అరే ఇదేంటి మళ్ళీ వెనక్కి వెళ్ళింది, నాకు బాగానే రికవర్ అవుతున్నాం అనుకున్నాం కదా, ఎందుకు వెనక్కి వెళ్ళింది, సరే ఇంకొద్దిగా సీరియస్గా ఎఫెక్టివ్గా చేద్దాం అని మీతో మీరు చేయటం స్టార్ట్ చేసిన తర్వాత అది నిదానంగా ఎక్కడికి వస్తుంది అంటే 60%. ఓ ఆల్మోస్ట్ అలా నేను చాలా వరకు బెటర్ అవుతున్నట్లున్నాని, బాగుంది అనుకుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉంటుంటే మళ్ళీ ఒకసారి అది బ్యాక్ వెళ్తుంది అనమాట. ఎక్కడికి బ్యాక్ వెళ్తుంది అంటే 70%కి వెళ్తుంది. సరే 70% మళ్ళీ ఇదేంటి వెనక్కి వెళ్ళింది, అయితే ఇంకొద్దిగా ఎక్కువ చేద్దాం, జాగ్రత్త చేద్దాం, హోంవర్క్స్ ఇవన్నీ మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అవన్నీ సరి చేసుకొని మళ్ళీ చేద్దాం అంటూ మళ్ళీ మీరు ట్రాక్లో పెట్టడం వలన అది ఎక్కడికి వస్తుంది అంటే 40%కి వస్తుంది. ఓకే చాలా వరకు బెటర్ అయినట్టున్నాను, 40% ఆల్మోస్ట్ ఆల్ అప్పటికి మీరు 40%కి వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క కమిట్మెంట్ లెవెల్స్, మీ యొక్క సీరియస్నెస్ని బట్టి కొంతమందికి అయితే 1 వీక్ 10 డేస్లో ఇక్కడికి రాగలుగుతారు, కొంతమందికి 1.5 మంత్ పట్టింది, కొంతమంది 2 మంత్స్ తీసుకుంటుంది ఇక్కడికి రావడానికి. ఓ చాలా మంది వరకు బెటర్ అయిపోయాంలే అని అనుకుంటూ ఉంటుంటారు, మళ్ళీ ఒకరోజు అది బ్యాక్ వెళ్తుంది అన్నమాట. అరే బాగానే బెటర్ అవుతుంది అనుకున్నాను, మళ్ళీ ఇదేంటి వెనక్కి వెళ్తుంది, నేను రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాను, రిజల్ట్ బాగా వచ్చిందని చెప్పడానికి రెడీ అవుతున్నాను, మళ్ళీ ఇదేంటి మళ్ళీ వెనక్కి వెళ్తుంది, ఏంటి ఇట్లా ఉంది నా పరిస్థితి, ఇది నాకు తగ్గదా ఏంటి అని అనుకుంటూ ఉంటుంటారు. మళ్ళీ మీ వర్క్ మీరు చేస్తూ ఉంటుంటారు, ఇట్ అగైన్ ఇట్ కమ్స్ టు ద 20%. ఓ ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు బెటర్ అయిపోయాను సార్, ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు బెటర్ అయ్యానండి అని చెప్పేసి అంటూ ఉంటుంటారు, మళ్ళీ ఇది బ్యాక్ వెళ్తుంది అనమాట ఇంకొద్దిగా 30%కి వెళ్తుంది. సరే బ్యాక్ వెళ్ళింది, ఇంకా మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తూ ఉంటుంటారు హోంవర్క్, ఇప్పటికి అలవాటు పడిపోయి ఉంటారు, కంటిన్యూ చేస్తూ ఉంటుంటారు, ఆ సమస్య కాస్త 10%కి వచ్చేసి ఓ ఆల్మోస్ట్ ఆల్ బెటర్ అయిపోయాను, ఇంకొక 1 వీక్ 10 డేస్లో నేను 100% రిజల్ట్ అని అనౌన్స్ చేయగలుగుతాను సార్కి అని అనుకుంటూ ఉంటుంటారు, మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ అనమాట 20%కి వెళ్తుంది.
తర్వాత 0% వస్తుంది. జీరో పర్సెంట్ కి వచ్చి నెక్స్ట్ ఏమవుతుంది తెలుసా? 0% కి వస్తుంది. 0% కి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది, ఇంకా 10% ఉందనిపించింది. మళ్ళీ తర్వాతది 0% లోకి వస్తుంది, ఇంకా 0% లో నిలబడిపో. సో టోటల్గా ఇప్పుడు బ్యాక్ ఎన్నిసార్లు వెళ్ళింది చూడండి, ఇక్కడ 90 దగ్గర ఒకసారి వెనక్కి వెళ్ళాం అనమాట, 90 దగ్గర ఒకసారి వెనక్కి వెళ్ళాం, 70 దగ్గర ఒకసారి వెనక్కి వెళ్ళాం, 250 దగ్గర ఒకసారి వెనక్కి వెళ్ళాం, 3 ఇక్కడ ఒకసారి వెనక్కి వెళ్ళాం, 4 ఇక్కడ ఒకసారి వెనక్కి వెళ్ళాం, 5 ఇక్కడ ఒకసారి వెనక్కి వెళ్ళాం, 6 టోటల్గా 6 to 7 టైమ్స్ వెనక్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. 6 to 7 టైమ్స్ వెనక్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఎన్నిసార్లు? అందరు కూడా చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి. 6 to 7 టైమ్స్ వెనక్కి వెళ్ళటం జరుగుతుంది. అంటే ఇది అందరూ ఎలానే జరుగుతుంది అంటే చెప్పలేము. మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ లో ఎట్లా? మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ లో ఎలా? సో చాలా మంది కొద్దిగా వెనక్కి వెళ్ళిపోగానే ఇది నాకు తగ్గేటట్లేదు, వాళ్ళకి తగ్గితే తగ్గిందేమో కానీ ఇది నాకు తగ్గేటట్లేదు అని చెప్పేసి వదిలేస్తారు. సరే ఈ 6 to 7 టైమ్స్ ఎందుకు వెనక్కి వెళ్తుంది? వెనక్కి వెళ్తుంది అంటే మన జీవితం ఎలా ఉంటుంది అంటే, మీరు మన ఎల్లో హెల్త్లో జాయిన్ అవడానికి బిఫోరే మీ జీవితంలో ఆటోమేటిక్గా 3-4 అంశాలు డిస్టర్బ్డ్గా ఉంటాయి. నాట్ ఓన్లీ హెల్త్, మీరు హెల్త్ ఒకటే డిస్టర్బ్డ్గా ఉందని అనుకుంటారు. మీరు హెల్త్ డిస్టర్బ్డ్గా ఉండుంటుంది, రిలేషన్స్ డిస్టర్బ్డ్గా ఉండుంటాయి, ఫైనాన్షియల్ డిస్టర్బ్డ్గా ఉండుంటుంది, సోషల్ రిలేషన్స్ డిస్టర్బ్డ్గా ఉండుంటాయి, అసలు కొంతమందిలో అయితే అన్ని కూడా డిస్టర్బ్డ్గా ఉంటాయి. కానీ మీరు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు అనుకుంటారు హెల్త్ ఒకటే డిస్టర్బ్డ్గా ఉంది అని అనుకుంటారు. కాదు. సో మనకి హెల్త్ సమస్య ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఓవరాల్ డిస్టర్బెన్సెస్, అంటే మనకి అనారోగ్య సమస్య ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఈ 6 కోణాల్లో ఏదో ఒక కోణంలో ఫస్ట్ డిస్టర్బ్ అవుతుంది. సో దాన్ని మనం సరి చేయలేదు, ఇంకొక 6 మంత్స్ తర్వాత 2వ కోణం డిస్టర్బ్, దాన్ని అప్పటికి సరి చేయలేదు, ఇంకొక 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత 3వ కోణం డిస్టర్బ్, దాన్ని అప్పటికి సరి చేయలేదు, ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత 4వ కోణం డిస్టర్బ్ అవుతుంది. అసలు మీరు మన ఎల్లో హెల్త్ లో జాయిన్ అయ్యారంటే మీ లైఫ్ లో ఆటోమేటిక్గా ఒక 2 to 3 యాంగిల్స్ లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఈ 2 to 3 యాంగిల్స్ లో డిస్టర్బెన్సెస్ ఉంటే మనం వచ్చి ఎల్లో హెల్త్ లో జాయిన్ అవుతాం, మనం అనుకుంటాం హెల్త్ యాంగిల్ లోనే మనకు డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటాం. కాదు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి, ఇంటర్లింక్ అయి కనెక్ట్ అయి ఉంది. సో మన హెల్త్ యాంగిల్ సరి చేస్తూ ఉన్నప్పుడు ఈ మిగతా యాంగిల్లో ఏదో ఒక దానిలో డిస్టర్బెన్స్ పైకి షూట్ అవుతుంది. అది ఫ్యామిలీ ప్రాబ్లము, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లము, లేకపోతే మా ఇంటి పక్క ఏదో అన్నాడు, మా ఇంటి ఎదురుడు ఏదో అన్నాడు, మా కస్టమర్ ఏదో అన్నాడు, సంథింగ్. సో అది ఎప్పుడైతే బ్యాక్ వస్తుందో అంటే మన మనసు ఎప్పుడైతే బాధపడుద్దో ఈ సమస్య కొద్దిగా వెనక్కి వెళ్తుంది. ఇంకప్పుడు దానికి మనం ప్యాచ్ చేయాలి, దానికి ఏం సొల్యూషన్ పెట్టాలో అక్కడ ఆ సొల్యూషన్ మనం నేర్చుకోవాలి. అట్లా మళ్ళీ ముందుకెళ్తూ ఉంటుంటే మళ్ళీ ఇంకో కోణంలో డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ మనం ప్యాక్ మళ్ళీ కొద్దిగా ప్యాక్ అక్కడ మళ్ళీ ఎందుకు బ్యాక్ వెళ్ళాం అనాలిసిస్ చేసి అక్కడ మళ్ళీ ఒక లెసన్ నేర్చుకొని దాన్ని ఎలిమినేట్ చేయాలి దాన్ని మన లైఫ్లో. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కొద్ది ముందుకు వెళ్తుంటే ఇంకొక దానిలో మళ్ళీ వెనక్కి వెళ్తాం, అక్కడ మళ్ళీ దానికి సెట్ చేయాలన్నమాట. అలా సెట్ చేస్తూ ఇంకా ఓవరాల్గా మన లైఫ్లో ఏ కోణంలో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా మనం సెట్ చేసేటువంటి స్టేజ్కి వచ్చినప్పుడు ఇది మనకి శాశ్వతంగా సార్.
సో ఎవరు కూడా ఎల్లో హెల్త్ లో జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ 10 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది అంటే వచ్చిందని అనుకోబాకండి. అసలు ఎల్లో హెల్త్ లో ఫస్ట్ 10 డేస్ లో మీకు బెస్టర్ గా రిజల్ట్ వచ్చిందంటే వెరీ గుడ్. ఒక 20 డేస్ సార్ మళ్ళీ కొద్దిగా వెనక్కి వెళ్ళినట్టు జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే మన లైఫ్ లో ఆటోమేటిక్ గా డిఫరెంట్ డిఫరెంట్ కోణాలలో కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, వాటిని కూడా మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఇవన్నీ సార్. సో టోటల్గా ఎల్లో హెల్త్ లో నడిచినటువంటి 3 మంత్స్ 4 మంత్స్ 5 మంత్స్ 6 మంత్స్ జర్నీస్ లో మీరు సాలిడ్ గా 10 లెసన్స్ అని మినిమం నేర్చుకుంటారు. 10 లెసన్స్ ని స్ట్రాంగెస్ట్ లెసన్స్ ని మీ లైఫ్ లో మీరు నేర్చుకుంటే గాని ఈ సమస్య మీకు సాల్వ్ అవుతుంది. అంటే నేను మీకు టీచ్ చేస్తే లెసన్ అని మీకు అవసరమై మీరు నేర్చుకొని ఉంటే అది స్ట్రాంగెస్ట్ లెసన్. సో నేను జనరల్ గా చెప్తాను ఇలా ఇది 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 ఓకే సార్ నాకు అదన్నీ కాదు, ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది దీనికి ఏం చేయాలి. ఓకే దానికి ఈ కోణంలో మీరు 3 పాయింట్ టెక్నిక్ పెట్టు. అట్లా టోటల్ గా మీరు ఒక 6 to 7 టైమ్స్ వెనక్కి ముందుకు వెళ్తూ వెనక్కి ముందుకు వెళ్తూ మీ లైఫ్ లో వచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ కోణాలలో ఆ సమస్యల్ని పరిష్కరించుకోవటంలో మీకు మీరుగా పరిష్కరించుకోవటంలో మీ లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి సమస్యల్ని మీ లైఫ్ లో వచ్చినటువంటి సమస్యల్ని మీకు మీరుగా పరిష్కరించుకోవటంలో మాస్టర్స్ అయినప్పుడు ఈ సమస్య మనకి శాశ్వతంగా తగ్గింది. సో అందుకని ఏం చేస్తారంటే ముందు మీరు అందరూ కూడా యాక్సెప్ట్ చేయండి రాబోయేటువంటి 90 డేస్ లో అప్పుడప్పుడు కొద్దిగా వెనక్కి వెళ్ళేటువంటి డేస్ ఉంటాయి. అప్పుడప్పుడు కొద్దిగా వెనక్కి వెళ్ళేటువంటి డేస్ ఉంటాయి. వెనక్కి వెళ్ళినంత మాత్రం మీరేం అసలు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు, డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేనే లేదు అసలు. సో అది ఎందుకు వెనక్కి వెళ్ళిందో కారణాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేసినటువంటి కారణానికి 3 పాయింట్ టెక్నిక్ ని అప్లై చేయాలి అంతే, దట్స్ ఇట్. కారణాన్ని ఫైండ్ అవుట్ చేయటం, 3 పాయింట్ టెక్నిక్. సో ఆ కారణాన్ని ఫైండ్ అవుట్ చేసి 3 పాయింట్ టెక్నిక్ అప్లై చేస్తే అది మనకు సొల్యూషన్స్ ఇస్తుంది అనేటువంటి ఒక విషయం మనకు అర్థమైనప్పుడు మనకు లైఫ్ పట్ల సూపర్ కాన్ఫిడెన్స్ అనేది ఫామ్. సో అందరూ కూడా మీ ఇంట్లో ఒక 10 చాక్లెట్స్ ని తెచ్చి పెట్టుకోండి, మీ ఫ్రిడ్జ్ లో పెట్టుకో. ఎప్పుడన్నా వెనక్కి వెళ్ళింది అనుకో బాధపడబాకండి, అసలు మీరు బాధపడటం వల్ల ఇంకా ఎక్కువ రోజులు ఆ సమస్య మిమ్మల్ని అంటిపెట్టుకోండి. సో ఆ చాక్లెట్ తినండి, సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకు ఇది వెనక్కి వెళ్ళిందో ఆలోచించుకోండి. వెనక్కి వెళ్ళడానికి రీజన్స్ ఏముంటాయంటే గడిచిన 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో మీ మనసుకి బాధ కలిగించింది ఏదో జరిగింది. మీరు ఇతరుల మీద కోప్పడటమో తొందరపడి ఉండటమో ఇలాంటిది ఏదో జరిగింది. లేదు ఉమెన్స్ కనుక అయితే నెలసరులకి ముందు బాడీలో జరిగినటువంటి కొన్ని హార్మోన్స్ చేంజెస్ వలన ఇలా జరుగుతూ ఉంది. అలానే జెంట్స్లో కూడా మంత్లో ఒక 2 డేస్ పాటు బాడీ కొద్దిగా డల్గా ఉంది, ఒక 2 డేస్ తర్వాత ఆటోమేటిక్గా సెటరేట్ అయిపోదు. అది మన బ్యాక్ వెళ్ళింది అది అట్లానే శాశ్వతంగా ఏమి ఉండదండి. సో ఆ మనసులో జరిగినటువంటి సంఘటన 1-2 రోజుల కల్లా కొద్దిగా డిసప్పేర్ అయిపోతుంది, మళ్ళీ మీరు రికవరీ సైడ్ ముందుకు వెళ్తూ ఉంటుంటారు, ప్రాసెస్లో వెళ్తూ ఉంటుంటారు. ఓకే సో వీటిని గమనించండి, మీకు వచ్చేటువంటి రిజల్ట్ గ్రాఫ్ అనేది అలా ఉంటుంది. ఇక్కడ మీకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మీ జీవితంలో అన్ని కోణాలు సరైతేనే రిజల్ట్ వస్తుంది, ఆల్ యాంగిల్స్ అని చార్ట్ బాక్స్లో కావచ్చు. సో హెల్త్ యాంగిల్ ఒకటే సరైపోయి ఫైనాన్షియల్ యాంగిల్ సరిగా లేదు అనుకోండి, మళ్ళీ సమస్య మీకు రిపీట్ అవుతుంది. సో రిలేషన్స్లో ఉన్న డిస్టర్బెన్స్ సరిగా లేదు అనుకోండి, సమస్య రిపీట్ అవుతుంది. సామాజిక పరంగా ఉన్నటువంటి అంశాలు కనుక బెటర్ అవ్వలేదు అనుకోండి, సమస్య రిపీట్ అవుతుంది. అందుకని మనం అసలు ఫస్ట్ ఫోకస్ స్టార్టింగ్ నుంచి అన్ని కోణాల పట్ల ఈక్వల్ ఫోకస్గా మనం వెళ్తున్నాం. ఓకే అన్ని యాంగిల్స్లో మనం సరైతేనే ఇది మనకి శాశ్వతంగా తగ్గుతుంది,
సార్ శాశ్వతంగా తగ్గలేదండి, ఇంకొద్దిగా అక్కడక్కడ కొద్దిగా కనపడుతుంది, పూర్తిగా తగ్గినట్టు లేదు. అంటే ఏదో ఒక యాంగిల్లో ఇంకొద్దిగా వర్క్ చేయాల్సింది ఉంది. మరి ఏమేమి యాంగిల్లో ఏమేమి ఎలా వర్క్ చేయాలి? టోటల్గా ఉన్నటువంటి 6 యాంగిల్స్లో మీరు చేయాల్సినటువంటి మేజర్ టాస్క్స్ చెప్తున్నాను, నోట్ చేసి. సో ఫిజికల్ యాంగిల్లో అంటే శారీరక పరంగా మీరు చేయాల్సింది 2 టైమ్స్ బాత్ అండి. బాత్ ప్లస్ ఫ్రెష్ క్లాత్స్. ఎంతమంది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? శారీరక పరంగా గనక మీరు ఈ పని చేస్తే శారీరక పరమైనటువంటి కోణాన్ని మీరు కరెక్ట్గా ఉంచుకున్నట్లు. డైలీ 2 టైమ్స్ బాత్, స్నానం అయిపోయిన తర్వాత ఓన్లీ ఉతికిన బట్టలు మాత్రం వేసుకోవాలి, పొరపాటును కూడా ఇడిచిన బట్టలు వేసుకోకూడదు. ఇది ఇందాక నేను మీకు చెప్పాను కదా, ర్యాబిట్ స్టోరీ చెప్పాను కదా, 2 గ్రూప్ ఆఫ్ ర్యాబిట్స్. మీరు కనుక స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు వేసుకుంటే మీ బాడీ ఎలా ఫీల్ అవుతుంది అంటే, మిమ్మల్ని మీ తల మీద ఎవరో ఒకరు ట్యాంపర్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి మానసిక స్థితిలోకి వచ్చేస్తారు. ఓకే, మానసిక శారీరక పరంగా మీరు కన్సిడర్ చేయాల్సింది ఇది. మానసిక పరంగా అంటే సైకలాజికల్గా మీరు చేయాల్సింది ఏంటంటే 1+5 టెక్నిక్. అంటే ఒక నెగిటివ్ థాట్ గనక మీ మైండ్లోకి వస్తే దాన్ని 5 పాజిటివ్ థాట్స్గా కన్వర్ట్ చేయాలి. ఎంతమంది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఒక నెగిటివ్ థాట్ వస్తే అది ఫ్యామిలీ గురించి కానీ, ఫైనాన్షియల్ గురించి కానీ, రిలేషన్స్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, ఒక్క నెగిటివ్ థాట్ గనక వస్తే దాన్ని 5 సార్లు పాజిటివ్ థాట్గా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ రిలేషన్స్ పరంగా. సో రిలేషన్స్ పరంగా Top 5 positive things in your relatives, in your family members. అంటే ఇప్పుడు మీ ఇంట్లో 5 గురున్నారు, అంటే మీరు, మీ భార్య, మీ ఇద్దరు పిల్లలు, మీ పేరెంట్స్లో ఒకరు, 5 గురున్నారు, టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. సో ఈచ్ పర్సన్లో ఒక 5 పాజిటివ్ అంశాలు మీ మైండ్లో చాలా స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉండాలి. నెగిటివ్ అంశాలు కాదు, పాజిటివ్ అంశాలు. సో దీన్ని ఇప్పుడు నేను టాస్క్ మీ చేత చేపిస్తాను. రిలేషన్స్, మనీ, ఫైనాన్షియల్ యాంగిల్స్, చారిటీ. సో చారిటీ కనుక మీరు చేస్తే ఓకే, సొసైటీ, సొసైటీ వచ్చేసరికి ఏంటంటే పాజిటివ్ పర్సెప్షన్ అన్నమాట. సొసైటీ పాజిటివ్ పర్సెప్షన్, ఎదుటి వ్యక్తులు పాజిటివ్ని మాత్రమే చూడాలి. సో కొంత కొంతమంది ఉంటారు, కొన్ని కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయండి, నేను బాగా గమనిస్తుంటాను. జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, అడ్వకేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, జడ్జిలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రొఫెషన్స్ పర్టికులర్గా, ఈ ప్రొఫెషన్స్ అండ్ సమ్ పీపుల్స్లో బిజినెస్ పీపుల్స్ కూడా, వాళ్ళు ఏంటంటే ఎదుటి వ్యక్తిని చూడగానే ముందు వాళ్ళు లోపాలను వెతికేస్తారు. వాళ్ళ ప్రొఫెషన్సే అలా ఉంటాయి. దే హ్యావ్ టు పిక్ ద నెగటివ్ థింగ్. యా, రిపీట్ చేస్తాను శివ గారిని మళ్ళీ. ఓకే, సో పాజిటివ్ పర్సెప్షన్. పాజిటివ్ పర్సెప్షన్ అంటే ఏంటంటే, కొన్ని కొన్ని ప్రొఫెషన్స్లో ఒక వ్యక్తి కనపడ్డాడంటే ముందులో వాళ్ళ లోపాన్ని చూసేసేయాలి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎదుటి వ్యక్తిలో వాటిలో ఉన్నటువంటి లోపాన్ని ఫైండ్ అవుట్ చేసి, ఎస్ వీడి నేచర్ ఇలాంటిది కాబట్టి నేను ఇలా బిజినెస్ చేస్తాను అని డిసైడ్ అవుతారు.
సో అది లోపల చాలా మానసిక ప్రశాంతతను తీసేస్తుంది. సో పాజిటివ్ పర్సెప్షన్ సామాజిక పరంగా మెయింటైన్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ స్పిరిచువల్గా ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని స్వరూపంగా చూడాలి, సీ డివినిటీ ఆల్ అరౌండ్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంతే. ఈ సిక్స్ని కనుక మీరు ఫాలో అయితే సిక్స్ ఏరియాస్ సెట్ అయిపోయినట్టండి. ఇంకా మీరు వెతుక్కున్నా కూడా మీ బాడీలో గ్యాస్ ట్రబుల్ ఉండదు, లైఫ్ టైం ఎప్పటికీ రాదు. సిక్స్ యాంగిల్స్లో మనం సెట్ అవ్వాలన్నమాట. ఇవి సిక్స్ పిల్లర్స్. సో మీరు కనుక ఉదయాన్నే స్నానం చేసి సాయంత్రం స్నానం చేసి ఫ్రెష్ బట్టలు కనుక వేసారు అంటేనే చాలు, మీ మైండ్ ఇంకా పాజిటివ్ థాట్స్ని చిమ్ముతూ ఉంటుంది పైకి. నెక్స్ట్ సైకలాజికల్గా మీకు ఒక్క నెగిటివ్ థాట్ వస్తే, అందరు కూడా రాసుకోండి పాయింట్స్ వైజ్గా. సో పాయింట్స్ వైజ్గా రాసుకోండి. శారీరక పరంగా డైలీ 2 టైమ్స్ బాత్, ఓన్లీ ఫ్రెష్ క్లాత్స్. ఇంట్లో మీ భార్య అరుస్తూ ఉంటుంది, ఎవరుతుకుతారు బాబు ఇన్నిసార్లు అని చెప్పేసి. బతికినాడండి, ఏదో ఒక రకంగా చేయండి. ఒక 90 డేస్ మాత్రం ఈ ప్రాసెస్లోకి రండి. మీ ఆవిడ ఉతకపోతే నేనే ఉతుక్కుంటానని చెప్పండి. ఒక్క 90 డేస్ మాత్రం ఈ ప్రాసెస్లోకి రండి. మానసికంగా వచ్చేసరికి ఒక్క నెగిటివ్ థాట్ మీ మైండ్లోకి వచ్చింది అంటే దాన్ని వెంటనే 5 సార్లు పాజిటివ్గా కన్వర్ట్ చేయాలి. 5 సార్లు పాజిటివ్గా కన్వర్ట్ చేయాలి. సెకండ్ పాయింట్ క్లియరా? ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా? ఒక చాట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ పాయింట్ క్లియర్ అయితే క్లియర్ అని. మీరు మన లైఫ్ స్టైల్లో ఈ 6 కోణాల్లో ఈ 6ని మనం అడాప్ట్ చేసుకోవాలి గ్రాడ్యువల్గా. అండ్ మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, రిలేషన్స్. అసలు మీ 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 లైఫ్లో ఉన్నటువంటి ముఖ్యమైన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు? ముఖ్యమైన కుటుంబ సభ్యులు అంటే ఏంటంటే సెకండ్ ద క్లారిటీ ఇవ్వమంటారా? సెకండ్ ద క్లారిటీ ఏంటంటే మీకు ఒక్క నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే దాన్ని 5 సార్లు పాజిటివ్గా మార్చాలి. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైడ్ గారిని ఉదాహరణకు తీసుకొని చెప్పాలంటే ఆయనే అడిగారు కాబట్టి, వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ షాప్లో ఒక పని జరుగుతుంది, ఒక గుమస్తా ఉన్నాడు, వాళ్ళ షాప్లో పనిచేసే గుమస్తా, వాడు టయానికి రావటం లేదు, వీడు టయానికి రాడు అనేటువంటి ఒక థాట్, నెగిటివ్ థాట్ వెళ్ళి. సో దాన్ని మీరు 5 సార్లు పాజిటివ్గా మార్చాలి. అతను టయానికి వచ్చి రెస్పాన్సిబుల్గా ఉంటాడు, 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 అతను టయానికి వచ్చి రెస్పాన్సిబుల్గా ఉంటాడు. ఈ గ్యాస్ ట్రబుల్ నాకు తగ్గేటట్లేదు, అది నెగిటివ్ థాట్ అనమాట. దాన్ని 5 సార్లు పాజిటివ్ కన్వర్ట్ చేయాలి. నా జీర్ణం 100% పర్ఫెక్ట్గా ఉంది, 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 నా జీర్ణం 100% పర్ఫెక్ట్గా ఉంది. అన్సీజన్గా ఉంది, బిజినెస్ అంత ఊపుగా లేదు, ఒక నెగిటివ్ థాట్, మన మైండ్ ఆటోమేటిక్గా తిరిగిద్ది అనమాట. అన్సీజన్గా ఉంది, బిజినెస్ ఏం బాగా నడవట్లేదు, లేదు సీజన్ చాలా బాగుంది, నా బిజినెస్ బాగా నడుస్తుంది, సీజన్ చాలా బాగుంది, నా బిజినెస్ బాగా నడుస్తుంది, సీజన్ చాలా బాగుంది, నా బిజినెస్ బాగా నడుస్తుంది, సీజన్ బాగుంది, నా బిజినెస్ చాలా బాగా నడుస్తుంది, సీజన్ బాగుంది, నా చాలా బిజినెస్ బాగా నడుస్తుంది. అంటే మన మైండ్లో థాట్స్ వెళ్ళిపోతూ ఉంటుంటాయి, నెగిటివ్ థాట్ ఏదైతే వెళ్తుందో పట్టుకోవటం, దాన్ని 5 టైమ్స్ పాజిటివ్ థాట్గా కన్వర్ట్ చేయటం అనేది ఈ యొక్క సైకలాజికల్ ఎలిమెంట్. క్లియరా? పాయింట్ 2 క్లియర్ అయితే 2 క్లియర్ అని చాట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది మీ పిల్లల గురించి అని కావచ్చు, మా పిల్లోడు ఉన్నాడు, వాడు చదవడు పెట్టాడు ఇంట్లో, వాడు ఎప్పుడు ఆటలే, నెగిటివ్ థాట్ అది. లేదు మా వాడు చాలా డిసిప్లైన్గా ఉన్నాడు, బాగా చదువుతున్నాడు,
మావాడు చాలా డిసిప్లైన్ గా ఉన్నాడు, బాగా చదువుతున్నాడు. 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 నైట్ సరిగ్గా నిద్రపట్టడం వల్ల కామన్గా మనతో మనం మాట్లాడుకునేది, నాకు నైట్ సరిగ్గా నిద్రపట్టడం వల్ల. ఓకే, ప్రతిరోజు నైట్ హాయిగా నిద్రపోతున్నాను, ప్రతిరోజు నైట్ హాయిగా నిద్రపోతున్నాను, ప్రతిరోజు నైట్ హాయిగా నిద్రపోతున్నాను, ప్రతిరోజు నైట్ హాయిగా నిద్రపోతున్నాను, ప్రతిరోజు నైట్ హాయిగా నిద్రపోతున్నాను. వయసు పెరుగుతుంది కదా, సెక్సువల్ కెపాసిటీ తగ్గుతుంది. జనరల్గా కామన్గా మాట్లాడుకునే మాట. ఓకే ఓకే, నా సెక్సువల్ కెపాసిటీ సూపర్గా ఉంది, 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 నా సెక్సువల్ కెపాసిటీ సూపర్గా ఉంది. అట్లా మనకు తెలియకుండానే కొన్ని కొన్ని నెగిటివ్ మాటలు ఊత పదాలుగా వాడేసుకుంటూ ఉంటుంటాం నెగిటివ్గా, ఎట్లానే పోతూ ఉంటుంటే మీ కాన్షియస్లో ఈ మాట పోతుంది దొరుకుతుంది అని కానీ దాన్ని తిప్పి వెనక్కి వేయాలన్నమాట పాజిటివ్గా. అలా తిప్పి వెనక్కి వేస్తే ఏం జరుగుతుంది, అలా తిప్పి మీరు వెనక్కి వేయడం కనుక మొదలు పెడితే మీరు ఏ మాటనైతే తిప్పి వెనక్కి వేశారో ఒక 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత మీరు వెనక్కి తిప్పి ఎట్లాగే చేశారో అటువంటి రిజల్ట్ ఆ పర్టికులర్ కోణంలో మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. అది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ రిలేషన్స్లో టాప్ 5 థింగ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ముందు మీ ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు చాట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, అత్త, మామ, బావమరుదులు, వీళ్ళు కూడా ఉంటే, వీళ్ళు కూడా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కిందకు వస్తారు. క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మిమ్మ, మీ నాన్న, మీ అక్కల చెల్లెళ్ళు, వీళ్ళు మొత్తం వాళ్ళ భార్యలు భర్తలందరూ. అట్లానే మీరు చేసుకుంటారు కదా భార్యనో భర్తనో, ఆయన వాళ్ళ అక్కల చెల్లెళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కిందకు వస్తారు. సో ఈ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ 12 మెంబర్స్ ఉన్నారు. సో 12 మెంబర్స్లో ఇంకా శివ గారు 16 ఉన్నారు, రవి పోతురాజు గారు 21 ఉన్నారు. ఓకే, ఈచ్ పర్సన్లో ఒక పర్సన్ పేరు నోట్ చేయటం. సో ఆ పర్సన్ పేరు P1 అని పెట్టుకుందాం. మీరు ఆ పర్సన్ పేరు P1 అని పెట్టుకుని ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి, గుడ్ క్వాలిటీ 1, ఓన్లీ గుడ్ క్వాలిటీస్ అండి ప్రతి పర్సన్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మా నాన్నగారి గురించి కనుక నేను రాస్తున్నాను అనుకోండి. సో P1 పర్సన్ పేరు వచ్చేసరికి మా ఫాదర్. ఓకే, సో మా ఫాదర్లో వచ్చేసరికి ఏంటంటే నాకు బాగా సపోర్టింగ్. ఓకే, మా ఫాదర్లో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ నేను రాస్తున్నాను, పాజిటివ్ క్వాలిటీస్. ద సెకండ్ క్వాలిటీ ఏంటి, మా ఫాదర్లో ఉన్నటువంటి సెకండ్ క్వాలిటీ చాలా కూల్గా ఉంటారు, అండ్ చాలా కూల్గా ఉంటారు. థర్డ్ ఏముంది మా ఫాదర్లో, థర్డ్ క్వాలిటీ ఏంటి, ఇతరులకు ఎవరికి హామ్ చేయాలనేటువంటి థాట్ ఉండదన్నమాట. సో ఇతరులని, ఇతరులు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు, హ్యాపీ ఫర్ అదర్ సక్సెస్. సో 4వ పాయింట్ ఏముంది ఇంకా మా నాన్నగారిలో, 4వ పాయింట్ ఈజ్ హార్డ్ వర్కర్. ఐదో పాయింట్ ఏముంది, ఐదో పాయింట్ ఏముంది, సో మా నాన్నగారు ఎప్పుడు కూడా మా తాతగారు ఏం చెప్తారో అది వింటూ ఉంటుంటారు. సో ఫాదర్ని ఫాలో అవుతారు. సో ఇది నేను కనుక రాయాలనుకుంటే నా ఫ్యామిలీ మెంబర్స్లో ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్ మా ఫాదర్ని కనుక తీసుకుంటే, సో మా ఫాదర్లో నాకు కనపడుతున్నటువంటి 5 పాజిటివ్ పాయింట్స్ ఏంటో రాసి పెట్టాలి. సో పర్సన్ 1 అయిపోయారు, పర్సన్ 2 మదర్. సో మా మదర్లో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ ఏంటి, 1, 2, 3, 4, 5. సో ఇది ఫ్యామిలీ మెంబర్ పర్సన్ 2 అన్నమాట.
అట్లానే పర్సన్ త్రీ. సో పర్సన్ త్రీ వచ్చేసరికి ఏంటంటే మా వైఫ్. మా వైఫ్లో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ ఏంటి? ఓన్లీ పాజిటివ్స్ అండి, నో నెగిటివ్స్. మనకు అవసరం లేదు నెగిటివ్స్, అసలు ఎవరిలోనూ అవసరం లేదు. ఒక వ్యక్తిలో నెగిటివ్ చూడటం వలన మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీకు ఏమైనా లాభం వచ్చిందా? వచ్చినటువంటి వాళ్ళు మీ అని చాట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక వ్యక్తిలో లోపాన్ని చూడటం వలన మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా లాభం చేకూరిందా? బాగా ఆలోచించండి ఇప్పుడు నేను అడిగినటువంటి పాయింట్ని. మరి పాజిటివ్ చూస్తే ఏం లాభం చేకూరింది? వాళ్ళల్లో పాజిటివ్ని చూస్తే మన మనసు ప్రశాంతంగా తయారైంది. ఇందాక చెప్పాను కదా ర్యాబిట్ స్టోరీ, మనం తిన్నటువంటి ఫుడ్ పాయిజనస్ ఫుడ్ వెళ్ళినా కూడా అది మంచిగా కన్వర్ట్ అవుతుంది అనమాట లోపల. అంటే పాయిజనస్ ఫుడ్ తినమని చెప్పడం నా ఉద్దేశం కాదు, ఇన్ కేస్ ఆఫ్ అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నా. వీటిలో మనం కనుక నెగిటివ్ని చూస్తూ అసలు మనం సూపర్ హైజీనిక్గా ఉంటూ ఆర్గానిక్ ఫుడ్స్ తిన్నా కూడా క్యాన్సర్ వస్తుంది. సో అట్లా మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో, వైఫ్, తర్వాత నెక్స్ట్ మా బామ్మర్ది ఉన్నాడు, మా బామ్మర్దిలో ఏమి పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, అలానే మా బామ్మర్ది వాళ్ళ వైఫ్ ఉన్నారు, ఆమెలో ఏం పాజిటివ్, ఎందుకంటే వీళ్ళంతా దిస్ ఆల్ కమ్స్ టు మై క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి పాజిటివ్ పాయింట్స్ అని రాసి ఒక చోట మీ ఇంట్లో అతికించండి గోడకి, మీ బాత్రూంలోనే ఎక్కడో లోపల అతికిచ్చేసేసేయండి. మీరు బ్రష్ చేసేటప్పుడు ఆవిడ నుంచో చదవండి వాటి అన్నిటిని పైనుంచి కిందకి మొత్తం ఒకసారి, రోజుకి ఒకసారి చదివేసేయండి వాటిని. వాళ్ళందరూ మీకు కన్వీనెంట్గా మారిపోతారు. వాళ్ళలో ఉన్న పాజిటివిటీని మీరు చదవటం వల్ల మీరు హెల్తీగా మారుతారు. అది డైలీ చదువుతూ ఉండటం వల్ల వాళ్ళకి మీకు బాండింగ్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇది రిలేషన్షిప్స్లో మనం వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉంటే ఎలా ఉంటుంది? వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉంటే ఎలా ఉంటుంది అంటే ఆలోచించకుండా ఉండటం అనేది పాసిబుల్ కాదు. మనకి అనుకుంటాం కానీ ఉండలేము. ఇట్లానే నాకు చాలామంది సార్ మా ఇంట్లో కొన్ని పరిస్థితులు బాగాలేవు సార్, కాస్త రిక్రియేషన్కి బయటికి వెళ్ళి వస్తాను, ఆ ఊరు వెళ్ళి వస్తాను, ఈ ఊరు వెళ్ళి వస్తాను అంటారు. నిజంగా వాళ్ళు ఆలోచించకుండా ఉండుంటారు అనుకుంటున్నారా? ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళ గురించి ఆలోచించడం మీకు తగ్గాలి అంటే వాళ్ళ గురించి పాజిటివ్గా ఆలోచన చేస్తే 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి గుర్తే రారు అసలు. వీళ్ళు ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆ ఊరు వెళ్దామని, ఈ ఊరు వెళ్దామని పిక్నిక్లని వెళ్తూ ఉంటుంటారు. మనుషులకు దూరం అయితే జరుగుతారు కానీ వాళ్ళ మనసుల్లో ఆలోచన వదలదన్నమాట. ఇంకా ఎక్కువ వస్తా, ఇంకా ఎక్కువ వస్తా. సో ద బెస్ట్ ప్రాక్టీస్ ఏంటిది అంటే వాళ్ళ గురించి పాజిటివ్గా ఆలోచించి అక్కడ పడేసామంటే వాళ్ళ మైండ్లో, మన మైండ్లో 2 నిమిషాలు కూడా టైం తీసుకోరు అసలు. అండ్ ఆటోమేటిక్గా రిలేషన్స్ ఎన్హాన్స్. ఓకే, సో ఇది థర్డ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ క్లియరా? థర్డ్ పాయింట్ క్లియర్ అయితే 3C అని చాట్ బాక్స్లో కామెంట్ చేయండి, 3C అని చాట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇట్లాగ ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, మీరు కూర్చొని మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈచ్ ఫ్యామిలీ మెంబర్లో 5 పాయింట్స్ రాయండి. ఇంకా మీకు ఓపిక అనుకుంటే 10 రాస్తే అమేజింగ్ అని, 10 కనుక రాస్తే అసలు అమేజింగ్. అసలు మీ ఇంట్లో మిమ్మల్ని, మీ ఇల్లు స్వర్గంలా ఉంటుంది మీకు. అసలు నో డిస్టర్బెన్సెస్, ఎవరితో డిస్టర్బెన్సెస్ ఉంది. అసలు డే బై డే బాండింగ్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది వాళ్ళకి మీకు మీ ఇల్లు.
అసలు ఇప్పుడు మనకు వచ్చే అనారోగ్య సమస్యలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? రిలేషన్స్ లో డిస్టర్బెన్స్ వల్ల ఎక్కువ వస్తుంది. భార్యతో డిస్టర్బెన్సెస్, అత్తమామతో డిస్టర్బెన్స్, చుట్టాలతో డిస్టర్బెన్సెస్, బావమరిదులతో డిస్టర్బెన్సెస్, డిస్టర్బెన్సెస్ వల్ల రిలేషన్స్ డిస్టర్బెన్సెస్ మెయిన్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ పాయింట్ వచ్చరికి చారిటీ. రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళండి, ఉదయాన్నే స్నానం చేస్తారు. మీ యొక్క ప్రొఫెషనల్ వర్క్కి వెళ్ళే ముందు స్నానం చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు, టిఫిన్లన్నీ అయిపోయి మీ ప్రొఫెషనల్ వర్క్కి వెళ్ళే లోపు టెంపుల్ని విజిట్ చేసి వచ్చి మీ ప్రొఫెషనల్ వర్క్లో కూర్చోండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కనుకైతే రామకృష్ణ మాస్టర్ గారు ఉన్నారు, ఆయన స్కూల్కి వెళ్తారు, వెళ్ళేటప్పుడు అంద వేలు ఉన్న టెంపుల్ దర్శనం చేసుకొని ఉండిలో 10 రూపాయలు వేసి ఒక 2 నిమిషాలు టెంపుల్లో కూర్చొని స్కూల్కి వెళ్ళిపోతారు. తర్వాత చేద్దాం, రేపు చూద్దాం, సాయంత్రం చేద్దాం, ఇలాంటి సాకులు మైండ్ చాలా చెప్పిద్ది, దాన్ని అలా ఒక అలవాటుగా మార్చేసి. ఓకే, శత్రువులు ఎక్కడో ఉండరు, ఎక్కడో ఉండరు, మన లోపల ఉంటారు, మన ఆలోచనల రూపంలో ఉంటారు శత్రువులు. శత్రువులు ఎక్కడో ఉండరు, మన లోపలే ఉంటారు, మన ఆలోచనల రూపంలో ఉంటారు. నెక్స్ట్ సామాజిక పరంగా పాజిటివ్ పర్సెప్షన్. సామాజిక పరంగా పాజిటివ్ పర్సెప్షన్ అంటే మనం ఒక వ్యక్తిని చూడగానే వాడి గురించి ఫస్ట్ నెగిటివ్ థాట్ మనకు పుట్టింది అంటే అది వాడి తప్పు కాదు. వెరీ క్లియర్గా చెప్తున్నాను, ఒక మనిషిని చూడగానే వాడి గురించి మన లోపలికి నెగిటివ్ థాట్ స్పార్క్ అయ్యింది అంటే అది వాడి తప్పు కాదు. ఆ నెగిటివ్ని చూడటం అనేటువంటి ఒక హ్యాబిట్ మనకు అలవాటు అయ్యింది. ఆ నెగిటివ్ని చూడటం అనేటువంటి ఒక హ్యాబిట్ అలవాటు అయ్యింది. ఈ నెగిటివ్ని చూడటం అనేటువంటి హ్యాబిట్ అలవాటు అయిపోయేది ఏం చేస్తుంది తెలుసా? నిదానంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ముందు బయట వాడిని చూడటం మొదలుపెట్టేది, తర్వాత మన కుటుంబ సభ్యులు కూడా చూడటం మొదలుపెట్టేసింది. అట్లానే అది నిదానంగా ఎక్కడికి స్ప్రెడ్ అవుతుంది తెలుసా? మనలో మనకే నెగిటివ్ని చూసుకోవటం తీసుకొస్తుంది. సో ఒక వస్తువుని చూడగానే ఫస్ట్ థాట్ ఏమొస్తుంది? అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకోండి, నేను మీకు ఒక చిన్న టెస్ట్ పెడుతున్నాను. చంద్రబాబు నాయుడు, జగన్, కేసీఆర్, ఎల్లో హెల్త్, తిరుపతి, అరవింద్ కేజ్రీవాల్, మీ వైఫ్ పవన్ కళ్యాణ్, యుఎస్ఏ, జీసస్, అల్లా, కృష్ణ అంటే కృష్ణుడు కళ్ళు తెరవండి. సో నేను ఆ పర్టికులర్ పర్సన్ పేరు మాట్లాడగానే ఫస్ట్ థాట్ ఏం పాపప్ అయింది లోపలికి? కేసీఆర్ అనగానే ఏమి వెలిగింది లోపల? టక్మని ఏమొచ్చింది? ఏదో వచ్చి ఉంటుంది. జగన్ అనగానే ఏదో వచ్చి ఉంటుంది లోపలికి. చంద్రబాబు నాయుడు అనగానే ఏదో ఒకటి వచ్చి ఉంటుంది లోపలికి. అందులో కొన్ని పాజిటివ్ పాపప్ అయి ఉంటాయి, కొన్ని నెగిటివ్ కూడా పాపప్ అయి ఉంటాయి. సో ఆ పర్సన్ పేరు వినగానే ఫస్ట్ ఏదైతే చూడండి, క్రూయల్ అని వచ్చిందంట. సో క్రూయల్ అనేటువంటి మనకు ఆ థాట్ వచ్చింది అంటే మనం చూసేటువంటి తీరు బాగాలేదు ఆ పర్సన్. ఆ పర్సన్ ఎలా ఉన్నాడో మనకు అనవసరం. ఆ పర్సన్ని సరిగ్గా చూడటం మనకు చేత కావట్లేదు. సో నేను పెట్టినటువంటి టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ పడినాయి? పాజిటివ్ ఎన్ని పడి, నెగిటివ్ ఎన్ని పడి? ఆఫ్ కోర్స్ నేను ఒక 10 మంది పేర్లు చెప్పుకుంటాను. ఈ 10లో ఎన్ని పాజిటివ్లు పడినాయి, ఎన్ని నెగిటివ్లు పడినాయి చాట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆల్ పాజిటివ్ వచ్చినాయా? 10 out of 10 ఆల్ పాజిటివ్ వచ్చినాయా? ఆల్ పాజిటివ్స్ వస్తే మీరు వచ్చి నాలా క్లాస్ చెప్పొచ్చు. ఎల్లో హెల్త్కి కొత్త స్టాఫ్ని తీసుకొచ్చినండి. ఓకేనా? 3 positive 7 negative, దిస్ ఇస్ ఫ్యాక్ట్ అనమాట. ఇలా ఉంటాయి ఫ్యాక్ట్స్. ఎవరు
మాధవరెడ్డి గారు 3 పాజిటివ్ 7 నెగిటివ్. సో మాధవరెడ్డి గారు ఇదే టెస్ట్ని మళ్ళీ ఒక 2 మంత్స్ ఆగి మీకు మీరు చేసుకోండి, చేసుకుంటే 9 పాజిటివ్ 1 నెగిటివ్కి వస్తే గ్యాస్ ట్యాబ్లు ఎగిరిపోయినట్టు అసలు మీ బాడీలోంచి. లేదా అంటే దాని అర్థం ఏంటంటే మన పర్సెప్షన్ నెగిటివ్గా ఉంది. వెరీ గుడ్. రావు గారు 50-50. శివ గారు 7/10. సూపర్. అంటే జస్ట్ ఇట్స్ అ టెస్ట్ అనమాట. వాళ్ళతో మనకు అంత క్లోజ్ అసోసియేషన్స్ ఏం లేవు. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి వ్యక్తులతో జస్ట్ వాళ్ళు, సో పొలిటికల్ పీపుల్స్, దట్స్ ఇట్. ఓ రామకృష్ణ మాస్టర్ గారు అప్గ్రేడ్ అయ్యారు, 7 నుంచి 10కి అప్గ్రేడ్ అయ్యారంట. ఇదివరకు 1/10 7 అవుట్ ఆఫ్ 10 7 మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు 10 వస్తుంది. అంటే ఏం లేదు, మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక వ్యక్తి చూడగానే వాడి గురించి నెగిటివ్ థాట్ వచ్చిందంటే ఓహో మనలో వాడిలో నెగిటివ్ చూసే గుణం మన లోపల ఉంది, అది ఉంటే చాలు అది మన బాడీని డ్యామేజ్ చేస్తుంది. సో ఈ పర్సెప్షన్ని ఈ యొక్క, సో 5th పాయింట్ క్లియర్గా ఉందా? 5th పాయింట్ క్లియర్గా ఉంటే చాట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక వ్యక్తిని తలుచుకోగానే ఫస్ట్ థాట్ మీకేమొస్తుంది, దేని గురించి అయినా సరే తలుచుకున్న వెంటనే ఫస్ట్ పాపప్ ఏమవుతుంది? ఏదైతే పాపప్ అవుతుందో దాన్ని పర్సెప్షన్ అని అంటాము. అంటే మన మన దృష్టి ఎట్లా ఉంది. మీకు అట్లా కనపడవచ్చు, నాకు అట్లా కనపడకపోవచ్చు, మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. అది మనం కనుక నెగిటివ్ని చూసామంటే మనం అనారోగ్యాన్ని ఫాలో అవుతా ఉంటుంటాం. సో మెనీ లాయర్స్ అండి, నేను బాగా గమనిస్తున్నాను, లాయర్స్ అడ్వకేట్స్ వాళ్ళ ప్రొఫెషన్ ఒక 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎక్కువగా సైకియాట్రిక్ మెడిసిన్స్ వాళ్ళే వాడుతున్నారు. లాయర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అండ్ సమ్టైమ్స్ బిజినెస్ పీపుల్స్. బిజినెస్ పీపుల్స్ మన దగ్గరకు వచ్చిన కస్టమర్ వీడు మంచివాడా కాదా, వీడు రైట్ వాడా కాదా, వాడిని అనాలిసిస్ చేసేస్తారు అన్నమాట. మీ దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్ మంచోడే, వాడు కొన్నా మంచోడే, కొనకపోయినా కూడా చాలా మంచోడే. వాడు కొనలేదు అనుకోండి, మనకి బిజినెస్ ఎలా చేసుకోవాలో నేర్పుతున్నాడు వాడు. అంటే వాడు ఆ కస్టమర్ మనం ప్రాపర్గా ఆకట్టలేకపోయాం అనమాట. మనం బిజినెస్ నేర్చుకున్నటువంటి ఇంప్రూవ్ అయ్యే స్కిల్ వాడి దగ్గర వాడు వల్ల మనం నేర్చుకుంటాం. వాడు నిజంగా కస్టమర్ అయి కొన్నాడు అనుకోండి మనకి ప్రాఫిట్ వస్తుంది. సో 5th పాయింట్ క్లియర్. అండ్ 6th పాయింట్, ఈ 5th పాయింట్ని క్లియర్ చేయడానికే, ఈ 5th పాయింట్ని క్లియర్ చేయడానికే మనకి ఆధ్యాత్మికత అనేది ఉంది. ఆధ్యాత్మికత అంటే ఏం లేదండి, బైబిల్ చూసినా భగవద్గీత చూసినా ఏ ఆధ్యాత్మిక గ్రంథం చూసినా మన మనసుని మార్చుకోవాలి, మన దృష్టిని మార్చుకోవాలి. సో మనం బైబిల్ని చూసినా రామాయణం చూసినా చెప్పేది ఒకటే, నువ్వు చూసేటువంటి దృష్టి మార్చుకోవాలి. ప్రతి అణువుని భగవంతుని స్వరూపంగా చూడాలి. ప్రతి అణువుని భగవంతుని స్వరూపంగా చూస్తే నాకేమొస్తుంది, నాకేమొస్తుంది? ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగా, అన్లిమిటెడ్ హ్యాపీనెస్ వస్తుందండి. మీ ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా ఫాస్ట్గా బూస్ట్ అవుతుంది. ఇట్లానే హైదరాబాద్లో నాకు ఒక క్లయింట్ ఒక ఆయన ఉన్నారు, మన స్టూడెంట్. ఆయన ఆయన పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, సార్ నేను మిమ్మల్ని వచ్చి కలిస్తేనే నాకు తగ్గిద్ది అనేది ఆయన పర్సనల్ ఫీలింగ్. ఎందుకు అలా ఫామ్ చేసుకున్నాడు, ఆయన సడన్గా ఫోన్ చేస్తాడు, సార్ అస్సలు అల్లకల్లోలంగా ఉంది, మీరు ఏమనుకోకపోతే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తాను, మీ ఆఫీస్కి వస్తున్నాను అంటాడు. సరే రా అంటాం. చాలా 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 కంగారు పడుతూ వస్తారన్నమాట. వచ్చిన తర్వాత ఆయన అసలు చాలా నైట్ అంతా భయపడి తెల్లారి కంగారు కంగారు అయిపోయి మధ్యాహ్నానికి వస్తాడనమాట. చెప్తా ఉంటుంటాడు, సార్ అసలు రాత్రి మామూలు ఇబ్బంది పడలేదు సార్, నేను అసలు అసలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికే పావు గంట తీసుకోవాలని డిసైడ్ అయ్యి వస్తాడు. ఇదేముంది సార్ 5 నిమిషాలు పోయిద్ది అంటాను. నాకు కలిసి టన్ అయి చూస్తాడనమాట, నేను ఇంత బాధపడతాను, ఈయనకు 5 నిమిషాలు అడ్డుపోగొడతాడు ఈయన.
ఎలా బాగుపడతాడు ఈయన 5 నిమిషాల్లో దీన్ని? నేను ఇన్ని మందులు వేసుకున్నాను, రాత్రి ఇన్నిసార్లు ఇంజక్షన్లు చేయించుకున్నాను, నాకు తగ్గలేదు, ఈయన 5 నిమిషాల్లో పోగొడతాను అంటాడు ఏంటి? సరే మనతో ఇట్లా వాక్ చేస్తూ నడుద్దామండి, 10 నిమిషాల్లో పోయిద్దని చెప్తాం. ఆయన చేత ఏం చేపిస్తాను తెలుసా? ఏ వ్యక్తి కనపడితే ఆ వ్యక్తిని భగవంతుని స్వరూపం అని మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వమని చెప్తాను. వ్యక్తి కనపడ్డా? భగవంతుని స్వరూపం. వస్తువు కనపడిందా? భగవంతుని స్వరూపం. కారు కనపడిందా? భగవంతుని స్వరూపం. చెట్టు కనపడిందా? భగవంతుని స్వరూపం. మనస్ఫూర్తిగా అనుకోవాలి అంతే, జస్ట్ మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఇట్లా వెళ్ళి అట్లా వస్తాము, జస్ట్ 15 నిమిషాలు పెట్టింది, భలే తగ్గిపోయింది సార్ అంటాడు. ఎంత పర్సంటేజ్ తగ్గిపోయింది అంటే 90% లేచిపోయింది సార్ అంటాడు. వచ్చేటప్పుడు ఒళ్ళంతా మంటలు, అసలు మామూలు టార్చర్ కాదు ఇది అనుకుంటూ వస్తాడు. సో మనం చూసేటువంటి దృష్టి, పాజిటివ్గా కాదు సూపర్ పాజిటివ్గా ఉంచేలా చేయటానికే మనకు ఆధ్యాత్మికత. అలా చూసినప్పుడు ఏం జరుగుతుందంటే అత్యున్నతమైనటువంటి మానసిక ప్రశాంతత ఫామ్. నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తాను, ప్రతి వ్యక్తిని భగవంతుని స్వరూపంగా చూడటం అని 100 100 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాను. 100 టైమ్స్ అంటే కౌంట్ చేస్తాను. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటాను టెంపుల్కి మార్నింగ్ టైంలో, ఎదురుగా ఒక వ్యక్తి వస్తున్నారు, అజయ్ గారు వస్తున్నారు, ఆయన పేరు నాకు తెలియదు. ఓకే, ఆయన భగవంతుని స్వరూపం మనస్ఫూర్తిగా అనుకుంటాను, ఏదో లెక్కేయటం అని కాదు, నిజంగా రియల్గా అనుకుంటాం. అంటే మనం గుళ్ళోకి వెళ్ళి విగ్రహాన్ని చూస్తే ఎంత ఫీల్ అవుతామో ఆ వ్యక్తిని చూడగానే ఆ ఫీలింగ్ నేను జనరేట్ చేసుకుంటాను. అట్లా ముందుకు వెళ్తూ ఉంటుంటాను. ఇలా భాస్కరరావు గారు వస్తుంటారు, ఆయన కూడా భగవంతుని స్వరూపం, దట్స్ ఇట్. ఇలా దేవి మేడం గారు ఇద్దరు వస్తూ ఉంటుంటారు, ఆవిడ కూడా భగవంతుని స్వరూపం. ఇలా రామకృష్ణ మాస్టర్ గారు ఏదో వస్తూ ఉంటుంటారు, ఆయన కూడా భగవంతుడు. కౌంట్ చేస్తాను, 1 2 6 బై 10లో, అది కూడా 10 బై 10లో కాదు, 6 బై 10లో, 6 బై 10 కాదు, 4 బై 10లో చేస్తాను. టెన్ అయిపోయింది, 20 అయిపోయింది, ఈ గుండెలో ఏదో ఒక భారం దిగిపోయినట్టు ఉంటుంది తెలుసా, ఏదో ఒక బరువు అంతా అన్లోడ్ అయిపోయినట్టు ఉంటుంది. నేను టెంపుల్కి వెళ్ళేసరికి 40 45 అయిపోయేసరికి అలా టెంపుల్కి రీచ్ అవుతాను, వాక్ చేసుకుంటూ వెళ్తాను. అక్కడ టెంపుల్లో ఏదో మనం ఇవ్వాల్సిన ఛారిటీ ఇచ్చి ఒక 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తాను. రిటర్న్ బ్యాక్ అదే ఫీల్తో వస్తూ ఉంటుంటే బాడీ లోపల రిలీజ్ అయిన హార్మోన్స్, బాడీ లోపల మజిల్స్ అని అట్లా కదులుతూ ఉంటుంటే హ్యాపీనెస్ ఎక్కువ అయిపోతే కదులుతూ ఉంటుంది సార్, అట్లా కదులుతూ ఉంటుంది. సో వెరీ ఈజీ ఫామ్ ఆ స్పిరిచువాలిటీ, చాలా చాలా ఈజీ. గంటలు గంటలు కూర్చోవాలి, గంటలు గంటలు ధ్యానాలు చేయాలి, ఏం అవసరం లేదు. ప్రతి వస్తువుని భగవంతుని స్వరూపంగా చూడటం ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇంకా అది ఇచ్చేటువంటి హ్యాపీనెస్ అల్టిమేట్ హ్యాపీనెస్. సో ఈ టోటల్గా ఈ 6 థింగ్స్ని మన లైఫ్లో ఒక్కొక్క పీస్లో మనం అడాప్ట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు మనం కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర ఒక బి కాంప్లెక్స్ విటమిన్ ఒకటి ఉంటుంది, హెడేక్ ట్యాబ్లెట్ ఒకటి ఉంటుంది, బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్యాబ్లెట్స్ అన్నీ ఉంటాయి ఆయన దగ్గర, బేసిక్ ఇవన్నీ. అట్లా మన ఎల్లో హెల్త్లో మీ దగ్గర ఉండాల్సినటువంటి బేసిక్ 6 పీసెస్ ఈ 6 పీసెస్. ఓకే, సో ఇది, సో ఈ పీసెస్లో ఏదన్నా అర్థం కాని పీస్ ఏదన్నా ఉంటే అడగండి, నేను మాట్లాడతాను. సాధ్యమంత వరకు 1 అవర్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం అనుకున్నాను, అయినా కానీ 1 అవర్ 15 మినిట్స్కి వెళ్ళిపోతుంది, ఇది కష్టం అనుకుంటారా? ఓకే, యా శివ గారు ప్లీజ్, దేవి మేడం గారు ప్లీజ్. ఒక్క నిమిషం శివ గారు, మేడం మేడం గారు, దేవి మేడం గారు ప్లీజ్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. హలో మేడం గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్. అదే ఒక చిన్న డౌట్ సార్, మీరు ఇంతకుముందు చెప్పేటప్పుడే వచ్చింది, మళ్ళీ మర్చిపోతానేమో అని అప్పుడే చేయి పైకి వేసినాను. వెరీ గుడ్. అదే సార్, మీరు అన్నారు కదా సార్ ఒక మనిషిలో చూస్తానే పాజిటివ్నే మాత్రమే మీరు తీసుకోండి, వాళ్ళ దగ్గర
ఇప్పుడు ఒక మనిషిని చూస్తే దాని ఒక ఒక మనిషిలో పాజిటివ్ నేనే తీసుకుంటున్నా, అదే వేరే మనిషిలో నెగిటివ్ గా నేనే తీసుకుంటున్నా, అది ఎందుకు వాళ్ళ పాజిటివ్ నాకు కనిపించడం లేదు? పాజిటివ్ ఎందుకు కనిపించట్లేదు అంటే మనం పాజిటివ్ చూడటం మానేసాం. ఆ వ్యక్తులు అది ఇంకో వ్యక్తిలో మళ్ళీ పాజిటివ్ కనిపిస్తాను కదా సార్ నాకు. ఇంకో వ్యక్తిలో పాజిటివ్ కనిపిస్తుంది అంటే ఈ ఇంకో వ్యక్తిలో ఆల్రెడీ మనకి నెగిటివ్ ఎందుకు కనపడుతుంది అంటే ఆ వ్యక్తులు చాలా రోజుల నుంచి మానేసాం. ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు, మీ హస్బెండ్ ఉన్నారు, మీ పాప ఉన్నారు. ఉదాహరణకి హస్బెండ్ పాప వద్దులే, మీ ఆఫీస్లో ఇద్దరు ఇద్దరు కొలీగ్స్ ఉన్నారు. ఒకరు చూడగానే పాజిటివ్ వస్తుంది, ఒకరు చూడగానే నెగిటివ్ వస్తుంది. ఎందుకు నెగిటివ్ వస్తుంది అంటే ఆ నెగిటివ్ ఎందుకు వస్తుంది అంటే ఆ వ్యక్తులు చాలా రోజుల నుంచి మనం నెగిటివ్ చూస్తున్నాం, అలవాటు అయిపోయింది. అంటే వాళ్ళు ఏదో ఒకటి చేసి ఉంటారనే కదా సార్ దానికి అర్థము. వాళ్ళు ఏదో ఒకటి చేసి ఉంటారు, అందుకని మనం అట్లా చూస్తుంటాము. మనం ఇలా చూడటానికి మనం అలవాటు పడిపోయింది, అలవాటు పడిపోయాం కాబట్టి వాళ్ళకి మీకు ఇంటరాక్షన్ ప్రతిదీ అలాంటి క్లాష్ అవుతుంది. సక్సెస్ అవ్వదు, ఎప్పటికీ సక్సెస్ అవ్వదు, ఓకే ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. ప్రతిసారి క్లాష్ అవుతూనే ఉంటారు వారు మీరు. వాళ్ళ గురించి నెగిటివ్ గా ఆలోచించిన ప్రతిసారి మీ బాడీ వీక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ పిక్ చేయాలి. కష్టంగానే ఉంటుంది. వాళ్ళలో పాజిటివ్ పాయింట్స్ నేను పిక్ చేసేది ఏంటి, నాకేం పని లేదా అనిపించింది, పిక్ చేయాల్సిందే. పిక్ చేసి రోజుకు ఒక 4-5 సార్లు చదువుతూ ఉంటుంటే, మనతో మనం మాట్లాడుకుంటుంటే మన బాడీ లాంగ్వేజ్ మారి వాళ్ళు మనతో ప్రాపర్గా ప్రవర్తిస్తారు. వాళ్ళ గురించి అసలు మన గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది తెలుసా, ఎదుటి వ్యక్తిలో లోపాన్ని చూసి 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 అనుకొని 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 ఇది వస్తుందండి. ఫుడ్ వల్ల కానీ కాదు, అసలు అది భార్యలోనో భర్తలోనో అత్తలోనో మామలోనో బామ్మర్దిలోనో ఎవడో ఒకటి దానిలో పట్టుకొని 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 వేలాడి 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 వేలాడటం వల్ల వస్తుంది. కరెక్టే సార్ మీరు చెప్పింది. కాకపోతే అలాగ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి సార్, ఏం చేయాలి, మర్చిపోవాలన్నా కానీ. వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ వస్తున్నాయా? అట్లా వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఎంత పాజిటివ్ గా థింక్ చేసినా మళ్ళా అదే మళ్ళా బ్యాక్ కట్ వెళ్తా ఉన్నారు సార్. బ్యాక్ అంటే మనం కొన్ని సంవత్సరాల నుంచి ఆ గాడిలో పడింది అనమాట బండి. పద్నాలుగు మీద అదే గాడిలోకి వెళ్తా ఉంటుంది. ఇప్పుడు నేను ఆర్కే మాస్టర్ గారు ఉన్నాం, ఆయనకి నాకు ఏదో గతంలో ఏదో జరిగింది. నేను ఆయన గురించి కొన్ని నెలల నుంచి నెగిటివ్గా ఆలోచించి 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 ఇప్పుడు ఎవరో ఒక ఆయన రాంబాబు ఆయన ఒక ఆయన వచ్చి పాజిటివ్గా ఆలోచించమంటే సరేలే అని ఆలోచించి మళ్ళీ వెళ్ళి అటే కూర్చుంటుంది. ఎలా అదే సార్ ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అంటే నేను కూడా ఎట్లా నా లైఫ్లో పర్సన్ ఉంటే చాలా ద్వేషించేవాడిని. సరే ఈ టెక్నిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మనస్ఫూర్తిగా క్షమించడం మొదలు పెట్టేసాను. భీమ్లా నాయక్ సినిమా చూద్దాం, సినిమాకి వెళ్ళి కూర్చుంటే అసలు ఆ సీన్స్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఏంటంటే ఎప్పుడో క్షమించేసిన వ్యక్తిని కూడా మళ్ళీ ద్వేషించడం మొదలు పెట్టాను సినిమాలో కూర్చోని. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, అంతం చూడాలి, వాళ్ళ పంతం పట్టాలని చెప్పేసి. సో ఆ లోపల చాలా స్ట్రాంగ్గా స్టోరీ ఉంటుంది. సో అంత ఈజీగా పోదు, డైలీ మనం ప్రాక్టీస్ చేసాక రోజు ప్రాక్టీస్ అంతే సార్. అంతే, రోజు ప్రాక్టీస్. ఇది ప్రాక్టీస్ వాళ్ళ కోసం కాదు, వాళ్ళతో గొప్ప వాళ్ళని కాదు, మన ఆరోగ్యం మనకు కావాలి కాదు. అదే ఇంకొకటి సార్ మీరు చెప్పారు కదా సార్, అదే భగవంతుని స్వరూపం అని 4x10 అలా చేస్తా ఉంటే ఇంకా ఏమంటే ఉమ్మ భిన్న అయిపో స్లోగా అవడంతో భిన్న అవ్వలేదే అని టెన్షన్ ఎక్కువ వస్తుంది సార్. స్లోగా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మీరు 100 చేయాలనుకున్న దగ్గర 40 చేయండి, నో ప్రాబ్లం. ఓకే ఓకే అదే పరిగెత్తుకోరు, కదా పరిగెత్తు. అంతుంది అట్టడుంది ఇంత ఇప్పుడు స్లోగా మనం చేస్తే మనం ఏమంటది. మనం ఏది చేసినా రాంబాబు సార్కి సబ్మిట్ చేయడానికి చేయాలా, రిజల్ట్ పొందడానికి చేయాలా, ఈ రెండింటిలో రిజల్టే సార్ రిజల్టే అంతేనా అల్టిమేట్ లేదంటే రాంబాబు సార్కి సబ్మిట్ చేయడానిక కాదు సార్, రిజల్టే రిజల్ట్ కావాలి, కోసమే. రిజల్టే కావాలి. ఓకేనా, సో అట్లా చేయమంటారు. ఓకే థ్యాంక్ యూ. మీడియంగా చేసేసండి. ఎఫెక్ట్ మీకు అనిపించాలి, ఆ వర్క్ అయిపోయేసరికల్లా మీకు లోపల హ్యాపీనెస్ పెరిగితేనే మీరు పర్ఫెక్ట్ చేసి. అదే సార్ స్లోగా చేసే కొద్ది టెన్షన్ ఎక్కువ అవుతుంది, ఇంత ఎప్పుడు చేసేది అని చెప్పేసి ఆలోచన ఎక్కువ. అంత ఎక్కువ చేసేదేం లేదు కానీ మీకు హోంవర్క్ అంతా అయిపోయేసరికల్లా ఒక రకమైన హ్యాపీనెస్ రావాలి. అది మీరు 6x10 వెళ్ళినప్పుడు వస్తుంది. ఓకేనా.
ఓకే థ్యాంక్ యూ. శివ గారు ప్లీజ్ మాట్లాడండి. శివ గారు, సో ఎవరైతే ఫస్ట్ లెవెల్ హాయ్ సార్. కంప్లీట్ తీసుకున్నారో సెకండ్ లెవెల్ కి మూవ్ అవ్వాల్సిన వాళ్ళు సెకండ్ లెవెల్ కి మూవ్ అవ్వండి. హలో సార్, వినపడుతుందా సార్? యా శివ గారు, వెరీ క్లియర్ గా ఉంది, ప్లీజ్ గో అహెడ్. యా సార్, సారీ సార్, యాక్చువల్ గా ఈ 1 వీక్ జాయిన్ అవ్వలేకపోయాను. నేను మ్యారేజ్ బిజీగా ఉంది ఓకే ఓకే. చెప్పాను. ఎలా సో జరిగింది ఫంక్షన్ అంతా? ఫంక్షన్ చాలా బాగా జరిగింది సార్. సో అప్పుడు కొద్దిగా ఎలా జరగబోతుంది అని అనుకున్నారు? మీరు అనుకున్న దానికన్నా అలానే జరిగింది, బెటర్ గా జరిగింది. పర్లేదు, కొంత అదే అప్పుడు కొంచెం హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయింది. సో ఓకే ఫైన్, అంటే వర్స్ట్ కాదు బెస్ట్ అని కాదు, నార్మల్ గా నార్మల్ గా నడిచి. ఓకే ఓకే, అడగండి నార్మల్ గా. సార్ మీ క్వశ్చన్ ప్లీజ్ సార్. అదే సార్, ఇందాక పాయింట్ ఒకటి రేజ్ చేశారు కదా, అంటే ఒక మనిషిలో ఎక్కువ నెగిటివిటీ మనకి కనిపిస్తా ఉన్నప్పుడు కూడా అతను, మీరు ఇందాక ఒక టెస్ట్ పెట్టారు కదా ఎవరికి, జస్ట్ ఎగ్జాంపుల్ గా, అందులో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, చాలా క్లియర్ గా తెలుస్తుంటది ఆ వ్యక్తి ఒక చాలా నెగిటివ్ గా ఉంటది సమాజంలోని. సో అప్పుడు మనం దాన్ని పాజిటివ్ గా ఎట్లా ఏం లేదు, చూడొచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పాజిటివ్, క్లియర్ గా అర్థం అవుతుంది, చాలా క్లియర్ గా అర్థం అవుతుంటుంది. ఆ వ్యక్తిలో నెగిటివ్ ఉన్నట్ట. అంటే మొత్తం ఆల్మోస్ట్ మీకు విషయం తెలుసా, మీరు నేను కలిసి ఫ్రెండ్షిప్ చేసాం అనుకోండి, 6 మంత్స్ మనందరం కలిసి తిరిగాం అనుకోండి, నాలో కూడా మీకు నెగిటివ్ కనపడింది, కానీ మీరు నాలో నెగిటివ్ చూడటం ఆపేస్తారు, పాజిటివ్ని మాత్రమే చూస్తారు. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో మీ మదర్ ఉన్నారు, మీ ఫాదర్ ఉన్నారు, ఎందుకు వాళ్ళతో మనకి రిలేషన్స్ దీర్ఘకాలం మెయింటైన్ అవుతాయి అంటే, వాళ్ళ వాళ్ళలో ఉన్నాయని మనకు 100% నచ్చా కాదు, నచ్చేవి ఉంటాయి, నచ్చనివి కూడా ఉంటాయి, నచ్చని వాటిని మనం ఇగ్నోర్ చేస్తాం. ఓకే, అంటే ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే, నాకు ఫైనాన్షియల్ చాలా, మీకు తెలుసు ఫస్ట్ చెప్పాను, ఒక చాలా పెద్ద డ్యామేజ్ అయ్యింది ఫస్ట్ అది లేదు కోర్స్ లేదు, లోనే. ఇమీడియట్గా ఆ పర్సన్ లో నెగిటివిటీ చూడటం ఆపేసేయండి, లేకపోతే ఫర్దర్ డ్యామేజ్ అట్లానే కంటిన్యూ అవుతుంది. యా, ఆ డ్యామేజ్ ఇంకా చిన్న చిన్న డ్యామేజ్ రూపంలో కూడా వస్తున్నాయి నాకు. అది ఆ డ్యామేజ్ అక్కడితోనే అయిపోవాలి, ఫర్దర్ డ్యామేజ్ జరగకూడదు. యా ఓకే, దాన్ని అక్కడ పులి స్టాప్ సో పెట్టేసి. అది కొంచెం కొంచెం కష్టంగానే ఉంది సార్. అది అంటే మీరు అన్నట్టు కొన్ని కొన్ని ఏం చిన్న లేదు, చిన్న కష్టం రిలేషన్స్, కాదు, ఆ కష్టాన్ని ఈజీగా ఎట్లా మార్చాలి అంటే, దాని వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏదో మనకు గుర్తొస్తే అది ఈజీగా మార్చాలి. ఇప్పుడు ఆయన వల్ల మనకు నష్టం జరిగింది, గుడ్, జరిగింది, డన్, టాస్క్ అయితే అయిపోయింది. అంటే మనం సైలెంట్ గా ఉన్నా కూడా అది ఏదో వార్ లాగా కాకపోయినా యా, దీనికి నేను ఒక ఇంకో ఎగ్జాంపుల్ రకంగా చెప్పాను, డ్యామేజ్, మన ఇంకొక రకంగా స్టూడెంట్స్, డ్యామేజ్ చేయటం అట్లా చేస్తున్నట్టు. మన స్టూడెంట్స్ లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఓకే. కొద్దిగా బాగా ఎఫెక్టివ్ కనెక్ట్. ఓకే, సో ఇట్లానే మన కమ్యూనిటీలో ఒక సార్ ఉన్నారు, సార్ పేరు గిరివర్ధన్ సార్, గుర్తున్నారా? గిరివర్ధన్ గారు ఎంతమంది గుర్తున్నారు? ఈ మధ్య ఆయన రికవర్ అయిపోయింది, అప్పుడప్పుడు కూడా టచ్లోకి రావట్లేదు, అప్పుడప్పుడు వస్తుంటారు, మెరుపు తీగలాగా అలా వచ్చి కనపడతారు. సో యాక్చువల్లీ వారు మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యారు, జాయిన్ ఆయన ఏజ్ చాలా చిన్నది, 31 32, చాలా యంగ్ గాయ్, యంగ్ బాయ్, మ్యారేజ్ అయింది, ఇద్దరు కిడ్స్, రిలేషన్షిప్లో బాగా సక్సెస్ అవుతున్నారు, బాగా సూపర్గా సక్సెస్ అవుతున్నారు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్లో ఇద్దరు కలిసి బాగా గేమ్ బాగా ఆడుతున్నారు అన్నమాట. సో వాళ్ళిద్దరు కలిసి ఒక కంపెనీని పెట్టారు, ఇద్దరు ఫ్రెండ్స్ ఒక విధంగా చెప్పాలంటే ఒకే మంచంలో తింటారు, ఒకే కంచంలో తింటారు అన్నట్టు ఆ సెక్షన్గా ఉంటాం. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఆస్తులు, కొన్ని కొన్ని ప్రాపర్టీస్ వీళ్ళు పర్చేజ్ చేశారు. సో పర్చేజ్ చేసినటువంటి ప్రాపర్టీస్ని కూడా, ఈ ఈ ప్రాపర్టీ నీ పేరు మీద ఉంచుకో, ఈసారి కొన్ని ప్రాపర్టీ నా పేరు మీద పెట్టుకుంటానులే, ఒక ప్రాపర్టీ ఈక్వల్ ఈక్వల్గా విడగొట్టుకోకుండా ముందు ఈ ప్రాపర్టీ నీ పేరు మీద పెట్టేసుకో, నెక్స్ట్ కొన్ని నా పేరు మీద పెట్టుకుందాం, అట్లా అంత ఫ్రెండ్షిప్ డీలింగ్స్ ఉన్నాయి. సో కొన్ని కొన్ని ప్రాపర్టీస్ కొన్నారు, ఒకసారి ఒకసారి ఒక ఆయన పేరు మీద అయ్యాయి, రిజిస్టర్ అయి ఉన్నాయి. అదే టైంలో ఈ బిజినెస్ని కొత్తగా ఓపెన్ చేయాలని ఒక బ్రాంచ్ లాగా సంథింగ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన 3rd డే కోవిడ్ వచ్చేసింది, ఫస్ట్ లాక్డౌన్. ఏం కదా అట్లా లాక్డౌన్ అట్లా కంటిన్యూ పోతూ ఉంది, కంటిన్యూ పోతూ ఉంటే
వాళ్ళు పే చేయాల్సిన రెంట్లు ఏవో అంతా బర్డెన్గా జరిగిపోయింది. ప్రాసెస్ అంతా పైది కింద కింద పైన అయిపోయింది అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చినాయి. సో నీ వల్ల నేను బిజినెస్ పెట్టాను, నో ఈ బిజినెస్లో వచ్చిన లాస్తో నాకేం సంబంధం లేదు, మొత్తం నీదే లాస్ అని చెప్పేసి గిరివర్ధన్ సార్ మీద వేసేసాడు అవతల పర్సన్. గిరివర్ధన్ సార్కి ఏం అర్థం కాలేదు, ఈయనేంటి మొత్తం నా మీద వేసేసాడు. సో అసలు బిజినెస్ ఇనిషియేటివ్ అవ్వలేదు, రెంట్లు కడుతూ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో సెట్ చేసుకున్నారు, లాస్ వచ్చింది. కానీ అంత బెస్ట్ ఫ్రెండ్ అలా చేస్తారని సార్ అనుకోలేదు, బట్ అలా జరిగింది. ఇంకా సార్కి లోపల కోపం. ఒక ఆల్రెడీ ఒక ప్రాపర్టీ కన్వీన్స్ ఉన్నారు, అది ఆయన పేరు మీద ఉంది రిజిస్టర్, దానిలో హాఫ్ షేర్ ఈయనకు ఉంది. ఇంకా లోపల బాగా కోపం, విసుగు, చిరాకు, ఏం అనలేక బెస్ట్ ఫ్రెండ్ పరిస్థితులు అట్లా వచ్చేసినాయి. ఒక రకమైనటువంటి కోపం, ద్వేషం కంటిన్యూ అవుతూ ఉంది లోపల బాగా తీవ్రంగా. అది తీవ్రంగా అవుతూ 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 ఎలాంటి స్టేజ్ వచ్చేసింది అంటే మార్నింగ్ ఒక హాస్పిటల్, ఈవినింగ్ ఒక హాస్పిటల్ తిరిగే స్టేజ్లోకి వచ్చేసారండి. మార్నింగ్ ఒక డాక్టర్ గారు అపాయింట్మెంట్, ఈవినింగ్ ఒక డాక్టర్ గారు అపాయింట్మెంట్. సో ఆ టైంలో మనం ఫేస్బుక్లో మన యాడ్ చూసారు, కాల్ చేశారు, ఓకే జాయిన్ అయ్యారు మన ప్రోగ్రామ్లో. పర్ఫెక్ట్గా సరెండర్ అయిపోయారనమాట. ఇంకా నేను కూర్చోమంటే కూర్చుంటాను, నుంచోమంటే నుంచాడు, ఎందుకని కూడా అడగడం అనమాట. 90 డేస్ డెడికేటెడ్గా చేశాడు, క్షమించేసాయని అనగానే టక్మని క్షమించబడేశాడండి. ఆయన వల్ల నాకు అంత లాస్ జరిగింది, వాడిని క్షమించేది ఏంటి, వాడు ఎదవా, అది ఏం లేదు, నథింగ్, నో టాక్, సార్ చెప్పాడు చేసి పడేద్దాం అంతే, నేను ముందు రికవరీ అవ్వాలి. ఆయన పరిస్థితి ఏంటంటే మన దాంట్లో జాయిన్ అవ్వడానికి బిఫోర్ అనంతం లేకపోయేవారు, కార్ డ్రైవ్ చేయలేకపోయేవారు, అసలు ఏమైపోతుందో రేపు ఉంటానో లేదో అనేటువంటి ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. సో మనస్ఫూర్తిగా క్షమించడం మొదలు పెట్టేశారు, మనస్ఫూర్తిగానే ఇంకా అసలు అంతే, లాస్ ఏదో లాస్ జరిగింది. సో ఆయనకు రావాల్సిన ప్రాపర్టీస్ ఆయన దగ్గరే ఉండిపోయినాయి. అది ఎప్పటికో 20 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత లేటర్ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత మ్యారేజ్ టైంలో డీల్ చేసి చూద్దాం అనేది ఆ టైం వారం అనుకుంటుంది. ఓకే క్షమించేస్తున్నాడు, అప్పుడప్పుడు డిస్కషన్లో వస్తూ ఉంటుంది ఆయన గురించి చెప్తారు, నాకు మీరు క్షమించి పడేసేయండి సార్, నేను ఇదే చెప్తున్నాను, ఆయన చేస్తూ ఉన్నాను. ఎవరు కావాలి సపరేట్, ఎవరు ఏం మాట్లాడుకోవట్లేదు, ఆయన ఆయన కలవట్లేదు, ఈయన కలవట్లేదు, ఈయన ధర ఈయంది, ఆయన ధర ఆయనది. ఈయన మాత్రం మనస్ఫూర్తిగా క్షమిస్తున్నారు. ఒక 7th మంత్లో ఈయన ఇలా మనస్ఫూర్తిగా క్షమిస్తున్నటువంటి జరుగుతున్నటువంటి ప్రాసెస్ కంటిన్యూ జరుగుతుంది. ఒక 7th మంత్ టైంలో ఆయన దగ్గర పనిచేసేటువంటి అసిస్టెంట్ గిరివర్ధన్ సార్కి కాల్ చేసి, సార్ బాగున్నారా, ఎలా ఉన్నారు, వీలైతే సార్ మీరు ఒకసారి కలవండి సార్, నేను మీటింగ్ అరేంజ్ చేస్తాను. సరే ఓకే, చాలా హ్యాపీగా కలిశారనమాట గిరివర్ధన్ సార్ వెళ్ళి. ఎటువంటి లోపల కోపం, ద్వేషాలు, నథింగ్, నో, మొత్తం ఎరేజ్ అయిపోయింది. వెళ్ళి కలిశారు, కలిశారు, మళ్ళీ ఫ్రెండ్స్ అనుకున్నారు, బాయ్ బాయ్ అనుకున్నారు, మళ్ళీ కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఓకే అనుకున్నారు. మళ్ళీ నాకు గిరివర్ధన్ సార్ చెప్తారు, మళ్ళీ మా ఫ్రెండ్ నాకు వెనక్కి వచ్చాడు సార్, మళ్ళీ బలం వచ్చింది సార్ నాకు అన్నారు, గుడ్. అండ్ థర్డ్ డే ఫోర్త్ డే ఏం జరిగిందంటే, ఆ ఫ్రెండ్ నాకు అర్జెంటుగా మనీ అవసరం ఉంది, నువ్వు కనుక ఇమ్మీడియట్గా నాకు కనుక ఈ అమౌంట్ కనుక ఇస్తే నీకు ఇవ్వాల్సిన సైట్ నీకు ఇచ్చేస్తాను, నీకు ఇవ్వాల్సిన పీస్ ఉంది కదా, మన ఇద్దరం కలుసుకున్నాము, నీకు రావాల్సింది నీకు వచ్చింది, నా పార్ట్నర్ నా ముక్క కూడా నీకే ఇచ్చేస్తాను, నాకు ఇప్పుడు ఎంత అమౌంట్ కావాలి, చాలా తక్కువ అమౌంట్కి నాకు అర్జెంటుగా విత్ ఇన్ 2 డేస్లో నాకు అమౌంట్ కనుక రెడీ చేయగలిగితే మొత్తం నీ పేరు మీద రాసేస్తాను, మొత్తం నీది అయిపోతుంది అన్న రాసేసాడు. అమౌంట్ కూడా చేతిలో అడుగుంది, ఇచ్చేసాడు, రాసేసాడు. రాసేసిన 4వ రోజు 5వ రోజు నుంచి మళ్ళీ ఆయన ఈయనతో మాట్లాడలేదు. సరే ఆయన ఇదివరకు వచ్చి బిజినెస్ చేస్తాన్నారు, మళ్ళీ ఇప్పుడు నేను కాల్ చేస్తాను, పాజిటివ్గా రెస్పాండ్ అవటం. ఓకే, ఇక్కడ ఏం నేను మీకు చెప్పాలనుకుంటున్నానంటే,
ఎంతో కాంప్లికేట్ అవుతుందో అనుకున్నటువంటి ప్రాసెస్ ఒక సింపుల్ దారి వెతుక్కుంది, అదే వెతుక్కుంది. సో బెస్ట్ ఫ్రెండ్ తో ఉన్నటువంటి డీలింగ్ ప్రాబ్లమాటిక్ లోకి వెళ్ళింది, మళ్ళీ కన్వీనియంట్ గా మారింది. ఈయనకి రావాల్సినటువంటి ప్రాపర్టీ బ్యాక్ వచ్చింది. అంటే యాక్చువల్లీ ఆ ప్రాపర్టీ వాల్యూ కన్నా కూడా 50% లెస్సర్ వాల్యూ ఆయనకి ఇచ్చే కొన్న రేట్ మీద ఇచ్చేసారనమాట. వాళ్ళు కొన్న తర్వాత 3 ఇయర్స్ గడిచింది, అది ఆల్మోస్ట్ ఆల్ 1.5 టైమ్స్ పెరిగిందనమాట ప్రైస్. సో మనం క్షమించడం వల్ల ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. అది ఆయన అనుకున్నాడు, వాళ్ళ పాప వాళ్ళ మ్యారేజ్ టైంలో అది సెటిల్మెంట్కి వెళ్దామని అనుకున్నారు లీగల్గా ఏదన్నా. జస్ట్ విత్ ఇన్ 7-8 మంత్స్లో అది నార్మల్కి సెటరేట్ అయ్యింది. ఇదేదో లాజికల్గా ఒకరికో అరకో జరిగింది, ఎవరికి అదృష్టం ఉన్నోడికి జరిగింది అని కాదు, ప్రతి ఒక్కడికి జరిగింది. మనకు మనస్ఫూర్తిగా క్షమించడం చేతలేదు. ఇప్పుడు మనం కనుక క్షమించలేదు అనుకోండి, ఇంకా అట్లానే ఆ వ్యక్తిని ద్వేషిస్తూనే ఉంటుంటాడు, అది ఇంకొక డ్యామేజ్ని తీసుకొచ్చి పెట్టేసింది, మళ్ళీ ఇంకొక డ్యామేజ్ని తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటుంది, సో మన లైఫ్లో కూడా కొంతమంది ఇలాగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఏర్పాటు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకు చాలా స్ట్రాంగ్ లెసన్స్ నేర్పుతున్నారు. అంతే, మనస్ఫూర్తిగా క్షమించేసేసేయండి. ఎందుకు క్షమించాలంటే ఫర్దర్ లాస్ ఇంకా జరగకూడదు, జరిగిన లాస్ సాల్వ్. ఇంకా ఇప్పటికి మనకు వచ్చిన ఫైనాన్షియల్ లాస్ ఓకే, ఇప్పటికి మనకు వచ్చిన హెల్త్ లాస్ ఓకే, ఇంకా ఫర్దర్గా ఇది కంటిన్యూ కాకూడదు. సో దాన్ని గ్రాడ్యువల్గా రీప్లేస్ బ్యాక్ చేయాలి. అదొకటి శివ గారు, సో దీన్ని కన్సిడర్ చేయండి. ఓకేనా? సో మనకు ఒకరి మీద ద్వేషం ఉన్నా, నెగిటివ్ లోపాలను చూస్తూ ఉన్నా, మన దగ్గర నుంచి సంపద బయటకు వెళ్ళిపోతుంది, రిపెల్ చేస్తుంది అనమాట. మనీ మనం అట్రాక్ట్ చేయం, మనీని మనం నెట్టి బయటకు వేస్తాం, రిపెల్ అవుతా ఉంటుంది. సో అదొకటి బాగా కన్సిడర్ చేయండి. ఓకేనా? గుడ్. నెక్స్ట్ శ్రీనివాస్ గౌడ్ గారు ప్లీజ్. ఓకే, మన వల్ల కదట్టింది అయితే. ఈరోజు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను, 10 కల్లా క్లాస్ క్లోజ్ చెప్తాను. నమస్తే. శ్రీనివాస్ గౌడ్ గారు ప్లీజ్. గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఈ రోజు నేను ఒక ఆఫీస్ పోయినా సార్, నాకు ఎంత సతాస్తుండు, బాగా ఇబ్బంది పెడుతుండు ఒక ఆఫీసరు. పోయి అయితే ఎంతకు సఫర్ చేస్తుండు కదా అని చెప్పి జర అప్పలప్పుడే బాగా రేస్ అయిపోయినా, ఎంతకు పని అయితలేదు, రేస్ అయినా సార్ అప్పలప్పుడే. అయితే అది కావద్దు అని మళ్ళీ అనిపించింది. అదే సారు సిగ్బైట్ అని చెప్పిండు, అసలు ద్వేషము కోపము ఉండద్దు అని అనిపి తర్వాత అనిపించింది. కానీ మొదలైతే నాకు బాగా ఒక 5-6 నెలల నుంచి ఇబ్బంది పెడుతుండు కదా అని మాట్లాడేసి వచ్చిన సార్. అయితే ఆ టైంలో ఆ కోపం రావద్దు అంటే ఎట్లా ఏంటి సార్? లేదు, ఆ టైంలో కోపం అనేది వస్తుంది, మీకే కాదు నాకు కూడా వస్తుంది. రోజు టీచ్ చేసే నాకు కూడా వస్తుంది అలాంటి టైం. 6 మాసం నుంచి బాగా సఫర్ చేస్తున్నాను ఆఫీసర్, ఇబ్బంది అయింది బాగా. పోయినాక ఇక టెంప్ట్ అయిపోయవలసి వచ్చింది పరిస్థితి అట్లా వచ్చింది. సో దానికి ఏం చేస్తారంటే, డే స్టార్ట్ అయ్యేటప్పుడే ఈ రోజు నేను వ్యవహరించే వాళ్ళందరితో చాలా కూల్ గా వ్యవహరిస్తానని డిసైడ్ అవ్వండి డే మొదలయ్యేటప్పుడు. అది కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది మీ మీద. రోజు మొదలయ్యేటప్పుడు ఈ రోజు నేను వ్యవహరించే వాళ్ళందరితో కూడా చాలా కూల్ గా వ్యవహరిస్తాను అనుకున్నప్పుడు, మిమ్మల్ని కొద్దిగా ఇరిటేట్ చేసే పీపుల్స్ ఉన్నా కూడా మీరు కూల్ గా వ్యవహరించగలుగుతారు టు సమ్ ఎక్స్టెంట్. అంటే సఫర్ చేస్తుండు, పని చేస్తలేడు, పని వచ్చి ఆయన చేయాల్సిన పనే కానీ చేస్తాడు, ఇబ్బంది పెడుతుంది కదా అని. రండి, మీరు ఆన్సర్ డాక్యుమెంట్ మీరు క్వశ్చన్ డాక్యుమెంట్ దాని క్వశ్చన్ సబ్మిట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను మీకు. సార్ 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 మీరు ఇప్పుడు క్వశ్చన్ డాక్యుమెంట్ రాయబోతున్నారు కదా. సార్, సో దీనికి సొల్యూషన్ ఏంటిది అంటే, నోట్ చేసుకోండి, అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఆ ఎదుటి వ్యక్తిలో భగవంతుని స్వరూపం ఉంది, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ వ్యక్తిలో భగవంతుని స్వరూపం ఉంది, ఆ వ్యక్తిలోని భగవంతుని స్వరూపం ఆయనకి చాలా మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. ఎదుటి వ్యక్తిలో భగవంతుని స్వరూపము ఉంది, ఉంది, ఆయనలోని భగవంతుని స్వరూపం, ఆయనలోని భగవంతుని స్వరూపం
ఆయనకి చాలా మంచి బుద్ధిని ప్రసాదించింది. ఆయనలోని భగవంతుని స్వరూపం ఆయనకి చాలా మంచి బుద్ధిని ప్రసాదించింది కనుక నాతో బాగా వ్యవహరిస్తున్నారు, నాతో చక్కగా వ్యవహరిస్తున్నారు. ఆయన మంచి బుద్ధిని ప్రసాదించా సార్? ప్రసాదించింది కనుక ఆయన నాతో చక్కగా వ్యవహరిస్తున్నారు. కనుక ఆయన నాతో చక్కగా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, నాలో భగవంతుని స్వరూపం ఉంది. నాలో అంటే మీలో అన్నమాట. నాలో భగవంతుని స్వరూపం ఉంది. నాలో భగవంతుని స్వరూపం ఉంది. నాలోని భగవంతుని స్వరూపం నాకు చాలా మంచి బుద్ధిని ప్రసాదించింది. నాలోని భగవంతుని స్వరూపం నాకు చాలా మంచి బుద్ధిని ప్రసాదించింది కనుక నేను ఆయనతో బాగా వ్యవహరిస్తున్నాను. నేను ఆయనతో బాగా వ్యవహరిస్తున్నాను. సో ఈ సెంటెన్సెస్ ని అట్లీస్ట్ మీ ఆఫీస్కి వెళ్ళడానికి ముందు ఒక 10 సార్లు మనస్ఫూర్తిగా అనుకోండి సార్. ఒక 10 రోజులు సార్ సార్ ఆయనతో మీకు చాలా కన్వీనియన్స్ ఫామ్ అవుతుంది. ఓకేనా శ్రీనివాస్ గౌడ్ గారు, క్లియర్ గా సార్ ఉందా? సార్ సార్ ఆయనతో నాకు చక్కగా వివరిస్తున్నాడు. నాలోని భగవంతుని స్వరూపం ఉంది, నాలోని భగవంతుని స్వరూపము మంచి బుద్ధిని ప్రసాదించి. నేను మళ్ళీ చెప్తాను చూడండి, ఒకసారి సెంటెన్స్ నోట్ చేసుకోండి. ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఎదుటి వ్యక్తిలో భగవంతుని స్వరూపం ఉంది. సార్ ఆయనలోని భగవంతుని స్వరూపం ఆయనకి చాలా మంచి బుద్ధిని ప్రసాదించి రైట్, చాలా మంచి. కనుక ఆయన మీతో బాగా వ్యవహరిస్తున్నారు. సెకండ్ పాయింట్, మీ లోపల భగవంతుని స్వరూపం ఉంది. మీలోని భగవంతుని స్వరూపం మీకు చాలా మంచి బుద్ధిని ప్రసాదించింది కనుక మీరు ఆయనతో బాగా వ్యవహరిస్తారు. ప్రసాదించింది కనుక కనుక నేను ఆయనతో బాగా వ్యవహరిస్తున్నాను. నేను ఆయనతో నేను ఆయనతో బాగా వ్యవహరిస్తున్నాను. ప్రసాద్ గారు, సంగారెడ్డి ప్రసాద్ గారు, సేమ్ మీరు కూడా దీన్ని అప్లై చేయండి. సంగారెడ్డి ప్రసాద్ గారు, యా దీన్ని మీరు అప్లై చేయండి. ఓకేనా శ్రీనివాస్ గౌడ్ గారు, క్లియరా? డైలీ ఒక 10 to 15 times మనస్ఫూర్తిగా అనుకోండి, వీలైన సార్లు ఒక 10 డేస్ లో మీకు ఆయన రిలేషన్ ఈ నెగిటివ్ ఉండదు, వాతావరణం కన్వీనియంట్ గా కనవచ్చు. ఓకేనా? ఓకే సార్. వర్క్ అయిన తర్వాత నాకు ఒకసారి మళ్ళీ అప్డేట్ ఇవ్వండి, ఎలా ఉంది రెస్పాన్స్ సార్. ఓకే సార్, వెరీ గుడ్. యా అజయ్ గారు ప్లీజ్, లాస్ట్ పర్సన్ అజయ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మనం ఎదుటి వ్యక్తిలో చూసే ఈ భగవంతుని స్వరూపం వాళ్ళలో మంచితనమే చూస్తున్నాం, వాళ్ళు ఏది నెగిటివ్ చూడటం లేదు. ఓకేనా సార్? దీనిలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటి సార్, ఒక జనరల్ గా 2 వీలర్ తయారు చేసేటప్పుడు కంపెనీ వాడు 2 keys తయారు చేస్తాడు, ఒకటి కాదు. మనం బండి కొనేటప్పుడు 2 వస్తుంది, ఏ కార్ కొన్నా బైక్ కొన్నా. ఈ మత్తి మంచితనం వల్ల మా మేడం గారికి ఒక 2 వీలర్ ఉందండి, పై ఇంట్లో ఒకటి పక్క ఇంట్లో ఒకటి ఉంటుంది, మా దగ్గర ఆ వెహికల్ 2 వీలర్ తాళాలు మా దగ్గర ఉండవు. ఇద్దరిలో భగవంతుని స్వరూపమే చూస్తారు మా మేడం గారు. మాకు కావాలంటే వాళ్ళని అడిగి తీసుకోవాలి. అది ఎలా చేయమంటారు సార్? ఈ మొహమాటం లేకపోవడం అనేది మనం అంటే నిర్మొహమాటంగా మనం ఎలా ఉండగలగాలి?
అది తెలియట్లే. కొద్ది వాయిస్ బ్రేక్ అవుతూ వచ్చింది సార్ మాట, మరొకసారి చెప్పండి కాన్సెప్ట్ అర్థం కాదు. అంటే మనం మనం ఎదుటి వ్యక్తిలో భగవంతుని స్వరూపం చూడడం వల్ల మనం వాళ్ళతో వాళ్ళు ఎలాంటి వాళ్ళ మన మన వస్తువులను వాళ్ళు కంఫర్ట్ గా వాడుకుంటున్నారు సార్. ఏముంది దాని ఫ్యూచర్ డాక్యుమెంట్ వాళ్ళకి ఆలోచన లేదు వాళ్ళకి. ఏం లేదు దాని ఫ్యూచర్ డాక్యుమెంట్ పెట్టేసాను మా వెహికల్ మాకు వచ్చేసి చాలా ఓకే సార్ పెట్టారు. ఫ్యూచర్ డాక్యుమెంట్ లో దాన్ని అప్లై చేయండి, దాన్ని వాడండి, దాన్ని త్రీ పాయింట్ టెక్నిక్ లో ఫ్యూచర్ డాక్యుమెంట్ లో దాన్ని వాడండి. అజయ్ గారు సో ఫ్యూచర్ డాక్యుమెంట్ లో మీరు ఫ్యూచర్ డాక్యుమెంట్ లో సామాజిక పరమైన అంశాలు రాసే దగ్గర దాన్ని ఒకరోజు దాన్ని వాడండి. ఓకే సార్ త్రీ పాయింట్ టెక్నిక్ లో దాన్ని వాడండి, ఫ్యూచర్ డాక్యుమెంట్ కూడా మీరు అప్లై చేయొచ్చు. ఓకే యా నెక్స్ట్ మీది కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది అజయ్ గారు, మనం టుమారో మాట్లాడదాం. మీరు ఎలాగో డైమండ్ మెంబర్షిప్ కదా, టుమారో మనం టాక్ లో మనం యా. సో ప్రసాద్ గారు ప్లీజ్ లాస్ట్ పర్సన్ ప్రసాద్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మీరు అన్నట్టే అన్ని పాటిస్తాము, చాలా బ్యాటరీ ఛార్జ్ అయినట్టు పాజిటివ్ ఛార్జింగ్ చేసుకుని జనాలలోకి వెళ్తాం కదా, ఐ మీన్ రిలేషన్స్ లో గానీ ఎవరైనా సరే సార్, మనం మంచి పాజిటివ్ కోణంలోనే ఆలోచిస్తుంటాం, వాళ్ళకున్న ఆవేశాలు ఉంటాయి కదా సార్, వాళ్ళలో నెగిటివిటీ ఉంటది కదా, సో అది మళ్ళీ నన్ను వాళ్ళ పైన కూడా రివర్స్ మాట్లాడే విధంగా చేసింది సార్. వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ సూటిపోటి మాటలు ఉంటాయి కదా సార్, అవన్నీ మనం పాజిటివ్ ఉంటాము, కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ కి అంటే మెచ్యూర్ మైండ్ లేని వాళ్ళు ఉంటారు మన చుట్టూ కొంతమంది. కొంచెం మనమేమో సబ్జెక్ట్ నుండి సమ్ మెచ్యూరిటీ అవుతున్నాం నేను. సో చాలా ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ చేసుకొని ఫోన్ ఫుల్ ఛార్జింగ్ చేసుకొని వెళ్ళినట్టు పాజిటివ్ ఛార్జింగ్ లో వెళ్తాం బయట జనాలలోకి. ఇంకెళ్ళాక అక్కడ ఉంటా సార్, అసలు సిచ్యువేషన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినట్టు జీరోకి వచ్చినట్టు అనిపిస్తుంటది. అంటే మనం కూడా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది సార్ పరిస్థితులకు. ఓకే దానికి ఎంత ఓవర్కమ్ చేసుకుందాం అనుకున్నా గానీ అంటే మళ్ళీ ఆ నైట్ కి మళ్ళీ మనము డిస్టర్బ్ అవుతున్నాం ప్రతిసారి అట్లా, అంటే ఎవ్రీడే కాదు అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి. సో హోంవర్క్ చేస్తున్నాము. దానికి సొల్యూషన్ ఏంటిది అంటే చెప్పగలుగుతారు ఎవరన్నా దీనికి సొల్యూషన్? ఎవరన్నా సొల్యూషన్ చెప్పగలుగుతాను అన్న వాళ్ళు హ్యాండ్ రైస్. ఇందాక సీతగిరి మేడం గారు, దేవి గారు కూడా అన్నట్టు నాకు కూడా అలాగే ఎదురవుతుంది సార్ సిచ్యుయేషన్స్ అన్ని. సిచ్యుయేషన్స్ అండి, నేను పాజిటివ్ గా చూస్తున్నాను కానీ వాళ్ళలో నెగిటివిటీ నాకు ఇంపాక్ట్ అవుతుంది, మళ్ళీ నన్ను రియాక్ట్ అయ్యే విధంగా చేస్తున్నాయి, వాళ్ళపైన నెగిటివ్ వే వచ్చేలా చేస్తున్నాయి. ఒక్క నిమిషం రామకృష్ణ మాస్టర్ గారు ఆన్సర్ ఇస్తారని చూడండి మీ సమస్య. ఓకే ఓకే నమస్తే సార్. మాస్టర్ గారు నమస్తే. మాస్టర్ గారు మాస్టర్ గారు ప్లీజ్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవనండి, మనం వాళ్ళ పట్ల పాజిటివ్ గా ఉంటే మాత్రం మన పట్ల వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్ ఉంటారు. మరొకసారి చెప్పండి కొద్దిగా టెక్నికల్ గా స్పీడ్ అప్ అయ్యారు. వాళ్ళు జనరల్ గా ఎంత నెగిటివ్ గా ఉన్నా ఎలాంటి వాళ్ళు అవనివ్వండి, మనం వాళ్ళ పట్ల పాజిటివ్ గా ఉన్నప్పుడు ఇన్ జనరల్ గా ఖచ్చితంగా వాళ్ళు మన పట్ల ఆటోమేటిక్ పాజిటివ్ గా మారుతారు. వెరీ గుడ్, నేను నమ్మే సిద్ధాంతం అదే. నమ్మేది కాదు ఫ్యాక్ట్ కూడా అది, మనం ఇక్కడ వాళ్ళ పట్ల మనం పాజిటివ్ గా లేకుండానే ఉన్నామని అనుకుంటున్నాం అంతే. మనం వాళ్ళ పట్ల పాజిటివ్ గా లేకుండా మనం ఉన్నాము అని అనుకుని వెళ్తున్నాము, పైకైతే పాజిటివ్ ఉన్నామని అనుకుంటున్నాం కానీ లోపల లేవు. నిజంగా లోపల లేకపోవడం వల్ల ఆ పర్సన్ అదే సిచ్యువేషన్ వచ్చి మన ఎదుర్కొంటాడు అనమాట. వాడితో ఫైట్ చేస్తాం, ఫైట్ చేస్తే ఏం చెప్తారో తెలుసా మన వాళ్ళు, సార్ మీరు చెప్పినట్టు మేము హోంవర్క్ చేస్తున్నాము, నేను బాగానే ఉన్నాను, వాడు నన్ను మళ్ళీ రెచ్చగొడుతున్నాడు. వాడు మనం రెచ్చగొట్టేటలాగా ఆ పర్సన్ వచ్చాడు అంటే మన ఎదురుకి, అది మనం అట్రాక్ట్ చేసినటువంటి సీన్ అన్నమాట. మనం అట్రాక్ట్ చేసినటువంటి సీన్. ఇదే ప్రపంచంలో మదర్ తెరీసా ఉన్నారు,
ఆమెకి కొన్ని వేల మంది సహకరించారు, ఒకరిద్దరు కాదు, కొన్ని వేల మంది సహకరించారు. మనకెందుకు సహకరించట్లేదు? మనకింట్లో మన ఓన్ ఫ్యామిలీ మెంబర్సే సహకరించారు. ఇప్పుడు గాంధీజీ ఉన్నారు, ఆయన వెళ్తుంటే ఆయన ఆయన కొన్ని వేల మంది నడిచారు, ఆస్తులు మరి ఇచ్చేశారన్నమాట, ఆస్తులు మరి రాసి ఇచ్చేశారు ఆయన. మరి ఆయనకి అంత కన్వీనియంట్గా ఎందుకు మారారు జనాలు? మనకెందుకు మారరు? మనకెందుకు మారరు అంటే మనం జనాల్ని పాజిటివ్గా చూస్తున్నామని అనుకుంటాం కానీ చూడం అన్నమాట. లోపల చాలా నెగిటివ్, చాలా స్ట్రాంగ్గా నెగిటివ్గా చూస్తూ నేను పాజిటివ్గా చూస్తున్నాను అనేటువంటి ఒక చిన్న భ్రమలో ఉంది. మనకి ఏదైతే సిచ్యువేషన్ ఫామ్ అయిద్దో ఆ సిచ్యువేషనే మనకి చెప్పింది మన లోపల అట్లాంటి ఆలోచన ఉంది అని. మనకి ఎటువంటి సిచ్యువేషన్ అయితే ఫామ్ అయ్యిందో ఆ సిచ్యువేషన్ నథింగ్ బట్ మన లోపల అటువంటి ఆలోచన ఉంది. మన లైఫ్లో ఎటువంటి సీన్స్ అయితే రిఫ్లెక్ట్ అవుతున్నాయో, ఇప్పుడు దేవి మేడం గారు వచ్చేసారి నా లైఫ్లో ఇది జరిగింది, రామకృష్ణ మాస్టర్ గారు వచ్చేసారి నా లైఫ్లో ఇది జరిగింది, అజయ్ గారు వచ్చి నా లైఫ్లో ఇది జరిగింది, అజయ్ గారు వచ్చి నా లైఫ్లో ఇది జరిగింది అంటే ఓహో ఆయన ఆల్మోస్ట్ అలా ఒక 6 మంత్స్ నుంచి అలాంటి ఆలోచనతో ఉన్నాడు. ఉంటేనే ఇప్పుడు ఆయన లైఫ్లోకి అది వచ్చింది అనమాట సీన్ కావాలి. సార్ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను. చెప్పండి మాస్టర్ గారు. ఇప్పుడు మా మండలంలో ఎంఈఓ సార్ తిరుగుతూ ఉంటారు సార్ స్కూల్ స్కూల్కి. ఓకే. ఆయన జనరల్గా ఏంటంటే ఎంఈఓ గారు వస్తున్నారంటే అందరు కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు, ఏదేదో అనుకుంటారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటప్పుడు చాలా ఆయన పాజిటివ్గా వెళ్ళే ఒకటి రెండు సందర్భాల్లో వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారనమాట. ఇటు మా దగ్గరకు వచ్చేసరికి ఏదో లోపం చెప్తున్నారు, నువ్వేం చేసేస్తున్నావు, నీ దగ్గరకు వచ్చి అప్రిషియేట్ చేసుకుని వెళ్తున్నారా అని అడుగుతారు. నేను ఒకటే అంటాను, ఆయన వచ్చేటప్పుడు నేను అంత పాజిటివ్గా ఉంటాను, ఆయన ఏం చేసినా నేను సిద్ధంగా ఉన్నాను అనేసి నేను అనుకుంటాను. సో అందువల్ల నాకేం అక్కడ నెగిటివ్నెస్ కనిపించదు అని చెప్తూ ఉంటాను. సో ఏంటది, గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వాళ్ళు పై ఆఫీసర్ పట్ల ఒక రకమైన నెగిటివ్ మైండ్ సెట్ ని క్రియేట్ చేసుకుంటారు. అమ్మో పై ఆఫీసర్ వస్తాడు, అది అడుగుతాడు, ఇది అడుగుతాడు, మనల్ని ఇబ్బంది పెడతాడు, ఇంకా ఆయన వాళ్ళు చూసేటువంటి దృష్టి అంతా ఇంకా అట్లానే ఉంది, నెగిటివ్ గానే కనిపిస్తుంది. నెగిటివ్ గానే వస్తే సీన్ కూడా అదే ఫామ్ అవుతుంది. సో మన పర్సెప్షన్ మారదు. ఓకేనా ప్రసాద్ గారు, కొద్దిగా సీన్ ఏదైతే జరిగిందో మీరు ఏం ఆలోచించారు, నేను ఇది ఆలోచిస్తున్నాను అని మీరు కన్ఫర్మేషన్ రావద్దు. ఏం సీన్ జరిగిందో ఆ థాట్ ఉంది లోపల, అక్కడ పాజిటివ్ సీన్ జరిగిందా? మీ లోపల సో మెనీ డేస్ నుంచి పాజిటివ్ థాట్. నెగిటివ్ సీన్ జరిగిందా? సో మెనీ డేస్ నుంచి నెగిటివ్ థాట్. ఓకే, సో రీప్లేస్ చేయండి థాట్స్. ఓకే, సో ఇట్స్ ఆల్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ నైట్. అండ్ ఎవరైతే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేశారో సెకండ్ లెవెల్కి మూవ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు సెకండ్ లెవెల్కి మూవ్ అవ్వండి. అండ్ మన దాంట్లో డైమండ్ మెంబర్షిప్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఆల్ 20 డేస్కి దాకా వచ్చేసాం ఇప్పటికీ. 11 వరకు క్లాస్ అయితే బాగుండు అనుకున్నాను సార్. యాక్చువల్ ట్రై చేశాను 15 మినిట్స్ అని ఎర్లీగా క్లోజ్ చేయగలిగాను. ఓకేనా, గుడ్. సో ఇట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.